హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ వాల్ట్. నేను మీ ఫర్హన. మీకు చెప్పినట్టుగానే ఒక మంచి కథతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను. ఎద్దనపుడి గారి అమృత ధార. ఫిబ్రవరి నెల మధ్యాహ్న సమయం. ఎండలో నులివెచ్చదనం హాయి గొలుపుతుంది. పంటలు కోత ముగిసిన పొలాలు పెళ్లి సందడి తీరిన ఇల్లులా ఖాళీగా సేద తీరుతున్నట్టుగా ఉన్నాయి. కనుచూపు మేర అంతటా ఆరుబయటగా కనిపిస్తున్న చోటు నుంచి గాలి తెరలు తెరలుగా వస్తూ రోడ్డు పక్కన అక్కడక్కడా గుంపుగా పెరిగిన భూతులసి ముక్కల తలల మీద వంగి తట్టినట్టు పరుగులు తీస్తుంది. మెయిన్ రోడ్డుకి వచ్చి కలిసిన మరో రోడ్డు వంపు తిరిగి దూరంగా ఉన్న తన ఊరిని చూపిస్తుంది. ఊరి మొదట్లోని పెద్ద ప్రహరిగోడ కైవారంగా ఉన్న వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. ఆలయం పక్కనే పెద్ద చెరువు. చెరువు నిండా తామరపూలు. మొగ్గలతో మనిషి కంటికి చూసే ప్రశాంతత నేర్పు ఉండాలే కానీ ఈ సృష్టిలో ప్రతి చిన్న విషయము అందమైనదే అన్నట్టుగా ఉంది. అది దాటి వెళితే మొదలైన ఊరు చిన్నదే అయినా తీరైన రోడ్లతో అక్కడక్కడ డాబా ఇళ్లతో ఇంటి ముందు చెట్లతో కళకళలాడుతుంది. ఆ ఊరిలో కాలు పెట్టిన ఎవరికైనా ఆ ఊరి పాడి పంటలతో సుసంపన్నంగా ఉన్న ప్రదేశమని ఇట్టే తెలిసిపోతుంది. మనుషులు కూడా కాయకష్టం చేస్తూ ఆరోగ్యంగా తిండి బట్టలకి కొరత ఎరుగని ముఖాలతో ఉన్నారు. ఊరికి మధ్యగా నాలుగు బజార్ల కూడలిలో జాతీయ జెండా రెపరెపలాడుతూ ఎగురుతుంది. ఆ జెండాకి చుట్టూ సాయంత్రం వేళ 10 మంది కూర్చునేందుకు వీలుగా సిమెంట్ చేసిన అరుగు ఉంది. ఆ అరుగుకి అభిముఖంగా కుడివైపుకు వెళ్ళి మలుపు తిరిగితే వీధి చివర పెద్ద ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇంటి ప్రహరి గోడకి ఉన్న పెద్ద గేటు నగరాల్లో అధునాతనంగా కట్టే భవనపు గేటులా అందంగా ఉంది. ఆ గేటు తెరుచుకుని నెత్తిన పచ్చగడ్డి మోపు పెట్టుకున్న పాలేరు ఒక అతను లోపలికి వచ్చి గేటుని మళ్ళీ అత్యంత జాగ్రత్తగా శబ్దం కానీయకుండా మూశాడు. కానీ బరువుగా ఉన్న గేటు ఆ కదలికకి కాస్త మూలిగినట్టుగా శబ్దమైంది. ఆ చప్పుడుకి ఆ ఇంటి పై అంతస్తులో పడగదిలో కిటికీ ఉన్న పరద పక్కకు తొలగింది. కిటికీ గ్రిల్ వెనక నుంచి 80 సంవత్సరాలు పైబడినట్టు కనిపిస్తున్న ఆమె ముఖం మీద కళ్ళజోడు సరిచేసుకుంటూ గేటు వైపు చూసింది. వచ్చిన వ్యక్తి ఫలానా అని తెలియగానే కిటికీ పరద వెంటనే మళ్ళీ యథాస్థానంలోకి వెళ్ళిపోయింది. నెత్తి మీద పచ్చగడ్డి మోపు కళ్ళ వరకు వచ్చిన నౌకరికి పైభాగంలో జరిగిన ఈ అజమాయిషి తెలియలేదు. అతను గడ్డి మోపు తెచ్చి పెరట్లో పాకలో పడేసి నడుంకి కట్టుకున్న ఎర్రతుండి విప్పి విదిలించి వంటిని పట్టిన చెమటను తుడుచుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి నడి వయసు అనిపిస్తున్న ఒక యువతి వచ్చింది. ఆమె కట్టుకున్న ఆకుపచ్చ నేత చీర, అంచు జాకెట్, నున్నగా దువ్వి గట్టిగా వేసుకున్న ముడి ఆమె పనిచేసే మనిషి అయినా శుభ్రత గల వ్యక్తి అని తెలియజేస్తున్నాయి. వచ్చావా, అన్నం తిందుగానిరా, ఇంత ఆలస్యమైందేమిటి అంది. ఆ మాట్లాడే తీరులో భర్త పట్ల గల ఇష్టం, అతని మీద చెలాయించే అధికారం కూడా ప్రస్ఫుటమవుతున్నాయి. దుర్గా, అబ్బాయి గారు వచ్చారా అన్నాడు అతను. నీకు కళ్ళు కనిపించడం లేదేమిటి అంది విసురుగా. అదేంటే అట్టంటావు అన్నాడు అతను. లేకపోతే ఏంటి మరి, అబ్బాయి గారు వస్తే వాకిట్లో కారు కనిపించదంట అంటూ నిలదీసింది. అదా, అతను తలగొక్కున్నాడు. నేనెక్కడ చూశానే, గడ్డి మోపు కళ్ళకి అడ్డం పడటంలే అన్నాడు. నయమే, ఇంటికి నేరుగా వచ్చావు. ఆ పట్టున పక్కింటి టీచర్ అమ్మ ఇంటికి పోలేదు. ఛట్, నోర్మయ్యవే, ఆకలిస్తుంది, అన్నం పెట్టు. అందుకేగా ఇంతసేపు రాలేదంటూ అని చూస్తుంది. అయ్యో, చెప్పటం మర్చానయ్యా, బామ్మగారు నీకోసం 2 సార్లు అడిగింది, వెళ్ళిరా అన్నం పెడతా అంది. అతను వెళ్ళబోయే అంతలోనే ఆగి తోచినట్టు తలగొక్కొని పాకలోకి వంగి చూస్తూ దుర్గా, అన్నం పెట్టవే, ఆకలిస్తుంది అన్నాడు. పెట్టక మాంతానేమిటి, ఆమె గారు రమ్మంది, పోయిరా, తొందర మాటంట అంది. ఇప్పుడు వెళితే 100,000 ప్రశ్నలు వేస్తుంది, నాకేమో అబద్ధం రాదు, ఆమె గారిని చూస్తేనే భయం వేస్తుంది. ఆ రత్తాకరం గోరు నిన్న మన స్టోర్ నుంచి 2 బస్తాల బియ్యం నా చేతనే ఆ టీచరమ్మ గారికి వేయించారు. ఒరే వెంకటి, ఈ మాట ఆమె గారికి చెప్పకురా, అబ్బాయి గారిని నేను ఫోన్లో అడిగానులే, నేను మాత్రం ఊరికే తీసుకుంటానేమిటి, నా జీతంలో కట్టేస్తాను అన్నాడు. నాకు అనుమానమే, రాత్రంతా నిద్ర రాలేదు, నాకు భయం వేస్తుంది దుర్గా. బస్తా బియ్యం అవలీలగా మొయ్యగల వెంకటి దృఢమైన శరీరంలో కళ్ళు మాత్రం మేకచూపుల్లా బేలగా ఉన్నాయి. దుర్గా కూర్చుని గిన్నెలు సర్దుకుంటున్నదల్లా ఆగి బుగ్గను చేయి పెట్టుకుని రెప్ప వాల్చకుండా తీక్షణంగా చూసింది. వెంకటి భార్య చూపులకు తట్టుకోలేనట్టుగా పక్కకి చూస్తూ మెడ మీద గొక్కున్నాడు. కాళ్ళు కడుక్కొని వస్తా అని నసుగుతూ బయటకు వెళ్ళి తొట్టె దగ్గర కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. దుర్గ తన వెనక వస్తుందేమోనని భయంగా పక్క చూపులు చూశాడు. కానీ దుర్గ రాలేదు. ఒక్క క్షణం తటపటాయించి మళ్ళీ పాకలోకి వచ్చాడు. భోజనానికి అన్నట్టు నేల మీద కూర్చున్నాడు. దుర్గకి ఆ క్షణంలో భర్తని చూస్తే నమిలి మింగేయాలన్నంత కోపం వచ్చింది. గట్టు మీద పెట్టిన కంచెం తీసి అతని ముందు గిరాటేసినట్టు పడేసింది. అబద్ధాలు చెప్పే గుండె ధైర్యం ఉంటేనే అలాంటి మనుషులు చెప్పిన పనులు చేయాలా, కాదంటే నా వల్ల కాదు అని దండం పెట్టి ఇంటికి రావాలా? నీకేమో ఈ 2 రావు, అబ్బాయి గారికి తెలిస్తే మన నోట్లో దుమ్ము పడుతుంది, పంచంలో అన్నం కూర పడేస్తూ అంది. వెంకటి ఏమనలేదు, తినసాగాడు. అతను ఆ బాగా అన్నం తినే తీరు చూస్తే ఎంత ఆకలిగా ఉన్నాడో తెలుస్తూనే ఉంది. బయట ఎండ ఎక్కువ లేకపోయినా
2 మైళ్ళ దూరం నుంచి పెద్ద గడ్డి మోపు మోసుకురావటంతో అతని వంటిని ఇంకా చెమటలు అలుముకుంటూనే ఉన్నాయి. భర్త ఎప్పుడూ ఇంతే శక్తికి మించిన శ్రమ పడతాడు. అహర్నిశలు తనకు అన్నం పెట్టి నీడనిచ్చిన యజమాని సేవకే ఈ శరీరం అన్నట్టు బ్రతుకుతాడు. ఒరే వెంకటి అని పెద్దమ్మగారు పిలిస్తే చాలు, నిద్రలో కూడా ఉలికిపాటుగా లేచి పరుగు తీస్తాడు. మనిషి చూడటానికి వస్తాదులా ఉన్నా మనసు మాత్రం వెన్న, ఏ బాధకి తట్టుకోలేడు, ఎవరికి బాధ వచ్చినా చూడలేడు. పెద్దమ్మగారు కాస్త కసిరితే చాలు, కళ్ళ వెంట ఆడపిల్లల నీళ్ళొచ్చేస్తాయి. పెట్టిన అన్నం తింటాడే తప్ప ఒక్కనాడు కూడా అది కావాలని కానీ ఇది బాగలేదని కానీ అనడు. అతని మంచితనానితోనే అన్ని బాధలు తప్ప అతనితో ఒక్క బాధ కూడా లేదు. దుర్గకి కోపమంతా పోయి భర్త అంటే ప్రేమ జాలి ముంచుకొచ్చాయి. ఆ రత్నాకరం గారి సంగతి ఎవరికి తెలీదు, అమ్మగారి ముందు ఒక రకంగా అవతలు ఇంకో రకంగా ఉంటాడు. ఆయన గారి మీద నేరం చెప్పిన వారి ఉద్యోగాలు పోవటం తప్ప ఆయన ఉద్యోగం మాత్రం పోదు. అవును మరి, తను పుట్టుకు ముందు నుంచి అంటే 30 ఏళ్ళు అప్పటి నుంచి ఆయన ఉన్నాడయ్యే. దుర్గ నిట్టూర్చింది. అబ్బాయి గారు ఈరోజు వస్తారంటావా, అన్నం తింటున్న వెంకటి తలెత్తుతూ అడిగాడు. బాగుంది, నాకేం తెలుసు అంది దుర్గ. అబ్బాయి గారు చాలా మంచివారే దుర్గ అన్నాడు వెంకటి. నీ అబ్బాయి గారు అనటంలోనే అతని పట్ల వెంకటి గల ఆత్మీయత ఇష్టం అర్థమవుతున్నాయి. ఇప్పుడు ఎవరన్నా కాదన్నారేంటి, దుర్గ కసిరింది. వెంకటి అసలు ఎక్కువగా మాట్లాడడు, మాట్లాడిన 1-2 మాటలు అర్థంపర్థం లేకుండా ఉంటాయి. ఆమె గారు చెప్పినట్టు ఆ శివంగిపురం సంబంధం కుదిరితే బాగుండు. అబ్బాయి గారు అప్పుడైనా ఇక్కడికి ఎప్పుడూ వస్తుంటారు. అబ్బో అబ్బాయి గారి మీద ఎంత ప్రేమ, ఆయన గారికి నువ్వు అసలు గుర్తుంటావా అని అంత ప్రేమ ఉన్నవాడివి. ఆయన నేను దుర్గ వచ్చి అక్కడే పని చేసుకుంటామని ఎన్నిసార్లు అడగమని పోరిన అడగవేం మరి అంది. దుర్గకి సిటీకి వెళ్ళి ఉండాలని ఎంతో ఇష్టం, కానీ వెంకటి ఈ ఇల్లు వదిలి ఎక్కడికి రాడని అర్థమై ఆ కోరికని చంపేసుకుంది. వెంకటికి అబ్బాయి గారి మాట అంటే లక్ష్మణరేఖే. బామ్మ ఉన్నంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి వెంకటి, నాకు తప్పదు. ఆడు నాతో రమ్మంటే రాదు, నేను నా ఫ్యాక్టరీ వదిలి ఇక్కడికి రాలేను. నువ్వు ఉంటే బామ్మ గురించి నాకు నిశ్చింతగా ఉంటుంది అని ఆయన గారు అనటం దుర్గ స్వయంగా వింది. ఆయన పట్ల తనకి కృతజ్ఞత ఉంది. అందరి కష్టసుఖాలు నోరు విప్పి చెప్పుకోకుండానే గమనిస్తారు. బామ్మగారిలా కరుకు కాదు. వెంకటి భోజనం చేసి లేచి పాక బయట చేయి కడుక్కుంటుంటే పనికురాడు చిన్న పరిగెత్తుకొచ్చి బామ్మగారు రమ్మంటున్నారు అన్నాడు. వెంకటి దుర్గ వైపు చూశాడు. దుర్గ క్రింద పెట్టిన ఎర్రతువాలు అందించింది. వెంకటి దాన్ని దులిపి తలకి చుట్టుకున్నాడు. అతను లోపలికి వచ్చి మెట్లెక్కి పైకి వెళ్ళబోతుంటే చిన్న బామ్మగారు వరండాలో ఉన్నారు అని కేకపెట్టాడు. వెంకటి తల వంచి వరండాలోకి వచ్చి స్తంభం దగ్గర చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ఎంతసేపు అయిందిరా వచ్చి వెంకటి అంది ఆవిడ. ఇప్పుడే వచ్చానండి, వచ్చి భోంచేశాను. అతని కంఠంలో జంకు భయం, పిల్లిని చూసిన ఎలుక గుర్తుకొస్తుంది. దుర్గ నేను రమ్మన్నానని చెప్పలేదు, చెప్పింది కానీ ఆకలేస్తుంటేను. వెంకటి నసుగుతూ మెడ మీద గొక్కున్నాడు. కాస్త నా మాట విని వెళ్ళేసరికి నీ కళ్ళు తిరిగిపోతాయా, నేను చూస్తూనే ఉన్నా. మీ అందరికీ అలక్ష్యం వచ్చేసింది, ఏం చేయను, ఇది నా కర్మ. మీ నుంచి ఈ ఇంటి నుంచి నాకు విముక్తి కలిగే రోజు రావటం లేదు. నా కంఠంలో ఆఖరి శ్వాస కూడా ఇలాగే హైరాణ పడుతూనే పోతుంది. ఆవిడ ముఖంలో మడతలు కాలం వేసిన ముద్రికలుగా కనిపిస్తున్నా ఆవిడ కంఠం మాత్రం కంచు గంటలా ఖంగుమంటుంది. ఆవిడలో అలసట శరీరానికే తప్ప కంఠానికి కాస్త కూడా రాలేదు. వెంకటి చేతులు కట్టుకొని తలదించుకొని వినయంగా నించున్నాడు. ఆవిడ ఆ పట్టున ఏకధాటిగా తిట్టిన తిట్టు తిట్టకుండా గంటసేపు తిట్టినా వెంకటి అదే ప్రశాంతంగా సహనంగా వినయ విధేయత లుట్టిపడే చెక్కిన శిల్పంలో నిలబడతాడు. అది సంవత్సరాల తరబడి రోజు జరిగే దినచర్యగా ఆయన అలవాటు. ఆవిడ ఈ క్షణంలో కేకలు వేస్తుంది. మళ్ళీ కాసేపటికి ఒరే వెంకటి అంటూ ఆప్యాయంగా పిలుస్తుంది. తిట్టిన ఆవిడకి కానీ ఆ తిట్లు పడిన అతనికి కానీ అవి తర్వాత గుర్తుండనే ఉండవు. ఒరే వెంకటి, బామ్మ మనసులో ఎన్నో భయాలు ఆందోళనలు, మన మీద ఆవిడకేం కోపం ఉండదు, పాపం పెద్దామ. ఈ ఇల్లుని చూడటంలో ఆమెకి ఎన్ని బాధలు చికాకులు అంటూ అబ్బాయి గారు తన భుజాల చుట్టూ చేయి వేసి ఆప్యాయంగా చెప్పిన మాటలు అతని మనసులో అహర్నిశలు గుర్తుంటాయి. అవి అతని గుండె లోతుల్లో చెరగని శిలాక్షరాలు. బామ్మగారు విసుక్కునే ఈ విదిలింపులు గాలికి వస్తుంటాయి పోతుంటాయి. తను ఈ ప్రపంచంలో ఒక్క అబ్బాయి గారికే జవాబుదారి. ఆయన మనసుకి అనుగుణంగా నడవటమే తన ధర్మం. అందుకే ఆవిడ తిట్లు అతన్ని రవ్వంత కూడా బాధ పెట్టవు. ఇంతలో హాలులో నుంచి గోడ గడియారం ఠంగు ఠంగుమని 3 గంటలు కొట్టింది. అది వినగానే ఆవిడ ముఖంలో నిరాశ మేఘాలు కమ్ముకొచ్చాయి. అయ్యో 3 గంటలైపోయింది, మనోజ్ ఈరోజు వస్తాడో రాడో, ఆ పెళ్లి వారికి రేపు ఉదయం వచ్చేది లేనిది, 5 గంటల్లోపు కబురు చేస్తానని చెప్పాను అంది. ఆ కళ్ళ నిండా ఆదుర్ద అపనమ్మకం. వెంకటి నువ్వు ఎక్కడికి వెళ్లకు, అబ్బాయి గారు వస్తే శివంగిపురం వెళ్ళి ఉదయం పిల్లని చూడటానికి వస్తామని కబురు చెప్పి రావాలి అంది. అలాగే అమ్మగారు అన్నాడు. రైలు ఈ పాటికి వచ్చేసి ఉండాలి, అబ్బాయి రాకపోతే ఆ రత్నాకరమైన తిరిగి రావాలిగా అంది ఆవిడ. రైలు ఇంకా వచ్చి ఉండదమ్మగారు అన్నాడు. నీ మొహం, రైలు రావటం వెళ్ళిపోవటం కూడా జరిగే ఉంటుంది. మను వచ్చి ఉండడు, ఏదో పని వచ్చి ఉంటుంది. వాడికి పెళ్లి మినహా మిగతా అన్ని పనులు ముఖ్యమే. ఈ రత్నాకరం కారేసుకుని ఏ ప్లీడర్ దగ్గర కూర్చొని బాధాఖాని కొడుతూ ఉంటాడు. నా కర్మ ఇంతే,
ఎప్పుడు అనుకున్నది జరిగింది కనుక కొంతమంది నుదుట రాత్రి ఇంతే ఆవిడ సనుక్కుంటుంటే వెంకట అక్కడి నుంచి వెళ్ళిపోబోయాడు. ఎక్కడికి పోతున్నావు, ఇక్కడ కూర్చో, నేను నీకోసం అరవలేను, ఆవిడ గదమాయించింది. వెంకటి వెంటనే తలుగుపి అక్కడున్న స్తంభం దగ్గర కూర్చున్నాడు. ఆవిడ గడ్డం కింద చేతులు ఆనించుకుని రోడ్డు చివరంటూ కనిపించే దారినే చూస్తుంది. కారు వస్తుంటే దూరం నుంచే కనిపిస్తుంది. ఇటు కుడివైపుకి సెంటర్కి వెళ్లే దోవ వెంట రావాలంటే ఊరి మధ్య నుంచి రావాలి, అది చుట్టుదారి. ఇటు ఇంటికి ఎడంవైపు రోడ్డు మెయిన్ రోడ్డు కలిపి పక్క ఊరికి వెళుతుంది. సాధారణంగా ఇంట్లో అంతా ఆ రోడ్డు వెంటే వెళ్తూ ఊరి మధ్య వెళ్లే పని తప్పించుకుంటారు. గాలి అలలు అలలుగా తేలి వస్తుంది. మధ్యాహ్నం అప్పుడే సాయంకాలంగా మారిపోబోతుంది. పల్లెటూరి ప్రశాంతత, ఇంటి చుట్టూ వేప చెట్ల చల్లటి గాలి, ఆవిడకి ఆ వరండాలో ఈ చివర కూర్చోవటం ఎంతో ఇష్టం. దూరంగా తమ పొలాలు కనిపిస్తాయి. ఇది తన సామ్రాజ్యం. ఊళ్ళో పాత విలువలు తగ్గిపోయి కొత్త తరం వచ్చిన ఇటు ఇంట్లోనూ అటు ఊరిలోనూ ఆవిడ ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదు. జీవితంలో ఘన విజయం తాలూకు సువర్ణ కాంతులు, అపజయం తాలూకు నీలి నీడలు ఆమె తన ఈ జీవితంలో చాలా చూసింది. ఈ సంసారం నాది, దీనిని రక్షించుకోవాలి, దీని ఉనికి సుస్థిరతే నా క్షేమం, నా జీవనానికి ఇది ఆయువు పట్టు అని నమ్మిన ఆవిడ తన ధర్మాన్ని నెరవేర్చడానికి జీవితంలో ఎదురైన దురదృష్టంతో ఆవేదనతో హోరాహోరి పోరాడింది. ఆమె సాధించిన విలువలకి లోకం ప్రశంసించినా ఆమె పొందిన ఆశాభంగపు కారు చీకట్లు ఇప్పటికీ ఆమె హృదయాన్ని కమ్ముకునే ఉన్నాయి. అందం, ఐశ్వర్యం, అధికారం ఆమె తన ప్రత్యేకతగా భావించి మహా అదృష్టవంతురాలు అని అందరి చేత అనిపించుకుని మురిసిపోతున్న తరుణంలో దురదృష్టం విచ్చుకొత్తిలా భర్త మరణం ఆమె జీవితంలో ఆనందాన్ని చీల్చివేసి వికట్టహాసం చేసింది. ఆ వ్యధని, నష్టాన్ని జీవితంలో మరిక పూడ్చుకోలేని గండిగా మనసులో మిగిలిపోయింది. అప్పుడప్పుడు నేనేం పాపం చేశానని నాకు శిక్ష అని కుమిలి ఏడ్చే రాత్రులు ఎన్నో ఉన్నాయి. బయట వారికి ఆమె డబ్బు, అధికారం, సామర్థ్యం వీటితో ధగధగాయమానంగా వెలుగొందే వ్యక్తిత్వమే తెలుసు. ఏ వ్యక్తికి కలలో కూడా ఎదురుకూడని కారు చీకటి అంటే ఏమిటో ఆమె ఒక్కదికే తెలుసు. ఈ సుఖదుఖాలు అనే పడుగు పేకలు అందరి జీవితాల్లో వేసుకుంటూ పోవటమే ఆ విశ్వకర్మ విన్యాసమని, వయసు పెరిగిన కొద్దీ అంతర్యంలో సుడులు తిరిగే అంతర్మథనం వల్ల కలిగిన జ్ఞాన పనిష్ఠతతో తనని తానే సేద తీర్చుకుంది. అందుకే ఆమెకిప్పుడు ఏ బాధ లేదు. మనోజ్ ఒక ఇంటివాడైతే చాలు. ప్రస్తుతం ఆమె ధ్యేయం అదే. ఎన్నిసార్లు చెప్పినా మనోజ్ చూద్దాంలే, ఇప్పుడేం తొందర, ఇప్పుడు నాకు టైం లేదు అంటూ పెడచెవిన పెట్టసాగాడు. ఆవిడకి అతని అంతర్యం బాగానే అర్థమైంది. 30 సంవత్సరాలు ఒంటరిగా తన నిర్ణయాలు తనవి అన్నట్లుగా పెరిగాడు. పెళ్ళి ఒక బందిఖాన అవుతుందేమోనని వాడి భయం. ఇప్పుడు కాకపోతే వాడికి ఇప్పట్లో చేసుకునే ధోరణి పోతుందేమో. ఒక మనిషి జీవితానికి వ్యాపార దక్షత, 10 మంది పోషణ, సంఘంలో పేరు ప్రతిష్టలు, ఈ నిండుతనం చాలదా బామ్మా అంటూ కుతర్కం మొదలు పెడుతున్నాడు. ఈ మధ్య తర్కాన్ని దిగితే తను వాడి వాదాన్ని అంగీకరించాల్సిందే తప్ప జయించలేదు. అందుకే తను నా కోసం నువ్వు పెళ్లి చేసుకోవాలరా నాయన అంటూ బ్రతిమలాడడం ప్రారంభించింది. చిన్నప్పటి నుంచి మనోజ్ అంతే, నా కోసం చేయరా తండ్రి అంటే పర్వతం మీద నుంచి తూకటానికైనా సిద్ధమే. ఇన్నాళ్ళు మనోజ్కి తగిన పిల్ల తనకు కనిపించలేదు. ఇప్పుడు విధి చిత్రంగా ఆ పిల్లని తన కళ్ళెదుటకు తీసుకొచ్చింది. ఆ అమ్మాయి గుర్తు రాగానే ఆవిడ ముఖం ఇష్టమైన వ్యక్తిని చూస్తున్నట్టుగా ప్రసన్నమైంది. తను కోరుకున్న సౌందర్యం, సుగుణాల రాశి మనోజ్ కోసమే ప్రత్యేకంగా పుట్టిందా అన్నంత ప్రత్యేకంగా ఉంది. అందుకే ఆవిడకి తొందర. కళ్ళెదుటికి వచ్చిన ఈ అదృష్టం మనవడి సొత్తు చేసి అతన్ని మరింత మహా అదృష్టవంతుని చేయాలని ఆరాటం. కానీ రాత్రి నుంచి ఒకటే బెంగ, మనోజ్ ఈరోజు తనకిచ్చిన మాట ప్రకారం వస్తాడా లేక ఎగ్గొడతాడా. ఈ శంక ఆవిడని తినేస్తుంది. పిల్లల్ని చూస్తే వాడు కాదనలేడు అని తన గాఢ నమ్మకం. ఆవిడ తన ఆంతర్యంలో వేసిన సింహాసనం మీద ఇద్దరిని కూర్చోబెట్టి లక్షసార్లు నిశితంగా చూసింది. సందేహం లేదు, ఇద్దరు ఈడు జోడుగా కన్నుల కింపైన జంటగా ఉన్నారు. అమ్మాయికి ఏ లోటు లేదు, లక్షణంగా చదువుకుంది, పరువుగల వంశం, బంగారానికి తావిల, వినయ విధేయతలు. ఆ అమ్మాయి ఇంట్లో తిరుగుతుంటే మా ఇంటికి పూర్వపు వైభవం తిరిగి వస్తుంది. కానీ వీడేమంటాడో, వాడిని ఒప్పించటం ఎలా, అదే అంతుపట్టని చిక్కు ప్రశ్నగా ఉంది. వాడి చేత అవును అనిపించటమే కష్టం, నిజమే. కానీ ఎంత కష్టమైనా కానీ తను ఎంత తిప్పలు పడి అయినా సరే అవును అని అనిపించాలి. జీవితంలో తను చేసే ఆఖరి పోరాటం ఇది, మనోజ్ని పెళ్లికి సుముఖుడిగా చేయటం. ఇల్లు మళ్ళీ పిల్లా పాపలతో కళకళలాడుతుండగా తను చూడాలని ఇది తన ఆఖరి కోరిక. మనోజ్ కాదంటానికి వీల్లేదు అని తను శాసించాలి. అవసరమైతే తను ఆత్మహత్యకి ప్రయత్నించడానికైనా సిద్ధమే. వాడు రాకపోతే ఏం చేయటం, ఇదే పెద్ద సమస్య. ఈసారి కూడా కాకపోతే వాళ్ళ దగ్గర తన పరువు పోతుంది. ఏం చెప్పినా వాళ్ళు అది కుంటిసాకు అనుకుంటారేమో. ఈ ఆలోచన రాగానే ఆవిడ మనసును ఆందోళన సుడిగుండం లాగేసింది. నిస్పృహ, అశాంతి, ఆరాటం, అపజయం ఎదుర్కొనే ఓపిక లేని అసక్తత. అమ్మాయి గారు, అదిగో కారు వస్తుంది, వెంకటి వరండాలో నుంచి చెంగున కింద ఉరుకుతూ అన్నాడు.
ఎక్కడరా ఆదుర్దాగా అంది ఆవిడ. అదిగోనండి, అదే చూడండి, అదిగో ఆ తుమ్మ చెట్టు పక్క నుంచి తెల్లగా, అదిగోనండి అది మనకారే. ఆవిడ చూసింది. అవును, హరితవనంలో నుంచి దూసుకొస్తున్న తాయించెల చెట్ల మధ్య నుంచి తెల్లటి కారు రయ్యిన పరిగెత్తుకొస్తుంది. ఆడ కుర్చీలో నుంచి లేచి నిలబడింది. కారు రివ్వున వస్తుంది. నిజమే, కానీ అందులో మనోజ్ ఉన్నాడా లేడా? వచ్చాడా లేడా? కారు టాప్ తప్ప లోపల కూర్చున్న వారు కనిపించడం లేదు. వెంకటి, అబ్బాయిగారు వస్తున్నాడో లేదోరా అంది. ఆవిడ మనసు ఆశ నిరాశల మధ్య డోలాయమానంగా ఉంది. వస్తున్నారండి అన్నాడు. నీ కనిపించాడా? కళ్ళద్దాల పైన నుదుటికి అరచేయి పెట్టిని లేచి చూస్తూ అంది. కనిపించలేదండి. అయితేనే అబ్బాయిగారు కారు నడిపితేనే అట్ట విమానంలా వస్తుంది. మన డ్రైవర్ పాండు మెల్లగా నడుపుతాడండి అన్నాడు. ఓర్ని, నీకెంత తెలివిరా అంది. ఆవిడ ముఖం వికసించింది. నిజమే, తెల్లటి అంబాసిడర్ కారు బాణంలా దూసుకొస్తుంది. ఒరే, దుర్గని పిలిచి కాసిన ఎర్రనీళ్ళు తెమ్మను అంది. వెంకటి ఇంటి పక్క నుంచి పరిగెత్తి సందు గుమ్మంలోంచి పాక ఉడుస్తున్న దుర్గతో, దుర్గా అబ్బాయిగారు వస్తున్నారు, ఎర్రనీళ్ళు తెమ్మంటున్నారు బామ్మగారు తొందరగా అంటూనే పరిగెత్తుకొచ్చాడు. ఏమిటి, అబ్బాయిగారు వస్తున్నారా? చిన్న పరిగెత్తుకొచ్చాడు. అవునరా, అదిగో కారు వచ్చేసింది అంటూ వెంకటి పరిగెత్తుకు వెళ్ళి గేటు తెరవబోతుంటే, నేను తీస్తాను చిన్న తను బార్లా తెరిచాడు. దుర్గ ఎర్రనీళ్లు చెంబుతో తెచ్చి బామ్మగారి వెనక నిలబడింది. అందరి ముఖాలు దేవుణ్ణి చూడబోతున్న ప్రియ భక్తుల్లా ఆనందంతో వెలిగిపోతున్నాయి. కారు వచ్చి వరండాలో మెట్ల ముందు ఆగింది. అందులో స్టీరింగ్ దగ్గరున్న యువకుడు ఇంజిన్ ఆపి డోర్ తెరవడానికి చేయి వేసే లోపలే వెంకటి కారు తెరిచి వినయంగా పక్కకు నిలబడ్డాడు. కారులో నుంచి పొడగరిగా ఉన్న యువకుడు దిగాడు. అతని వయసు 30 ఏళ్లకు దగ్గరగా ఉండవచ్చు. ఆరోగ్యంగా దారుఢ్యంగా ఉన్న అతని శరీరం అతని చెప్పు చేతుల్లో ఉన్నట్టుగా ఉంది. ముఖంలో సీరియస్నెస్ చూస్తే సోమరిపోతుతనం, కులాస మనస్తత్వం అతన్ని చూస్తేనే పారిపోతాయి అనిపిస్తుంది. పెంకితనం, పొగరుబోతనంతో చిందులు వేసే ఈ ప్రపంచాన్ని ఎలా లొంగదీసుకోవాలో బాగా తెలిసిన ఆత్మస్థైర్యం కనిపిస్తుంది. అతను కారు దిగి దిగగానే ఆదుర్దాగా గబగబా మెట్లెక్కి ఆడ దగ్గరికి 2 అంగళ్ళు వచ్చినట్టుగా వచ్చాడు. వచ్చిన వెంటనే అతను ఆవిడ 2 భుజాల మీద చేతులు ఆనిస్తూ, బామ్మ థ్యాంక్ గాడ్, నేను ఇలా చూస్తానని అనుకోలేదు. రత్నాకరం గారిని ఎంత అడిగినా చెప్పలేదు, ఏ సుస్థి పడ్డావు అని భయపడ్డాను. ఒంట్లో బాగానే ఉంది కదా? ఆవిడ నుదుటి మీద చేయి ఆనిస్తూ అన్నాడు. ఆవిడ బాగానే ఉన్నానన్నట్టు తలూపింది. నన్ను ఇంత కంగారు పెట్టావో తెలుసా? ఏమిటిది బామ్మ, నన్ను చూడాలని ఉంటే నువ్వే రావచ్చుగా, నన్ను ఇలా హడల కొట్టడం దేనికి? అతని కంఠం గద్గదికంగా అయింది. ఆవిడ ఇంకో సమయంలో అయితే మనవడి మాటకి ధీటుగా ఇంకేదైనా అనేదేమో, కానీ ఇప్పుడు ఆ ధ్యాసే లేదు. అమ్మయ్యా, మనోజ్ వచ్చేశాడు, తన మాటని మన్నించి వచ్చాడు, ఏదోలే అని ఎగ్గొట్టి తీసి పారేయలేదు. ఇది చాలా శుభసూచకంగా అనిపించింది. కాలం కలిసి వస్తే ఇలా అనుకున్నవి అనుకున్నట్టుకు జరుగుతాయేమో. ఆవిడ సంతోషంతో మాట రానట్టుగా ఉంది. దుర్గా ఇలాతే అంటూ ఎర్రనీళ్ళు అందుకొని అతని దిష్టి తీసేసింది. ఇదేమిటి బామ్మ, నేనేమైనా 7 సముద్రాలు దాటి ప్రయాణం చేసి వచ్చానా? 7 సంవత్సరాల తర్వాత నీ కంటికి కనిపించానా? నేను ఇక్కడికి వచ్చి 2 నెలలు కూడా కాలేదు అన్నాడు. అతని ముఖంలో వచ్చినప్పటి ఆదుర్ద మెల్లగా అంతరించిపోయింది. నువ్వు నన్ను ఏమీ అనొద్దు. ఆవిడ తను చేయి పట్టుకొని, రా, ఈ క్షణం నుంచి మళ్ళీ నువ్వు ఆ కారులో ఎక్కే వరకు నా మాట కాదని అనటం లేదు, నేను చెప్పిన ప్రతిదానికి ఒప్పుకుంటున్నావు అంది. అతను ఆవిడ అన్న ఆ తీరుకి కనుబొమ్మలెత్తి ప్రశ్నార్థకంగా చూశాడు. వెంటనే చిరునవ్వుతో, బాప్రే, ఇది ఉరిశిక్ష కన్నా డేంజర్ అన్నాడు. అప్పటికే వెనక నుంచి వచ్చిన రత్నాకరం అమ్మగారు రైలు దిగినప్పటి నుంచి మొదలు బామ్మకేమైంది, ఎందుకు అర్జెంటుగా రమ్మన్నారమని ఫోన్ చేయించింది అంటూ ఒకటే ప్రశ్నలు. మీరే వచ్చి చూడండి బాబు అన్నాను తప్ప నోరు ఇంకేం మెదపలేదు అన్నాడు. ఆయన మాటల్లో చూపిస్తున్న అతి వినయానికి దుర్గ మూతి తిప్పి వెళ్ళిపోయింది. వెంకటి మనోజ్ సామాన్ లోపల తీసుకువెళ్ళి మేడ మీద అతను గదిలో పెడుతున్నాడు. చెప్పు బామ్మ, ఏమైంది అన్నాడు. చెబుతానుగా, చెప్పటానికేగా నిన్ను రప్పించింది. పద, నీ గదిలోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కో. వస్తావా రావా అని నిన్నటి నుంచి ఒకటే మధన పడుతున్నావు. వచ్చావు బంగారు తండ్రివి, నిన్న ఆ దేవుడు 1000 ఏళ్ళు చల్లగా చూడాలి. విషయం ముందు చెప్పు, అతను బలవంతం చేశాడు. ముందు నీకు కాఫీ ఇవ్వాలి, నా చేత కాఫీ తాకి 2 నెలలు అయింది. అవునా, పద అంటూ అతన్ని లోపల తీసుకొచ్చింది. మనోజ్ హాలులోకి వచ్చి అక్కడున్న గొలుసులో ఉయ్యాలలో కూర్చున్నాడు. ఈ ఇంట్లో చిన్నప్పటి నుంచి అతనికి అత్యంత ప్రియమైన స్థలం ఇది. ఇందులో బామ్మవడిలో కూర్చొని ఆవిడ చక్కపెట్టి రాజకార్యాలు ఎన్నో ఆలకించాడు. ఆవిడ లోపలికి వెళ్ళింది. బాబు మనోజ్, మీరు ఎలాగూ వచ్చారు, ఆ శివయ్య పొలం తాలూకు దస్తావేజీలు ఒక్కసారి చూడండి, బామ్మగారు ఆ పక్క పొలం కూడా కొనిద్దామని అంటున్నారు అంటూ గుర్తు చేశాడు. పొలమా, ఇంకానా? మనోజ్ ఉయ్యాలలో నుంచి దిగాడు. అతని ముఖంలో అయిష్టత కనిపించింది. ఆ వాయిదా తాలూకు కాగితాలు కూడా ఒకసారి, అలాగే రాత్రి భోజనం అయిన తర్వాత చూస్తాను, తీసుకురండి అంటూ చకచకా మెట్లెక్కి పైభాగంలో ఉన్న తన గదిలోకి వచ్చాడు.
ఒక్కసారి గాలి నిండుగా పీల్చుకున్నాడు. విశాలంగా ఉన్న ఆ గది నీటుగా సర్ది ఉన్న సామానుతో తన రాక కోసం వేచి చూస్తున్నట్టుగా ఉంటుంది. వెంకటి కిటికీ కర్టెన్లు పక్కకి లాగాడు. గాలి రయ్యిన వచ్చి అతని శరీరాన్ని తాకి సేద తీర్చసాగింది. సిటీలో వేగంతో నిండిన జీవితంతో పరుగులు తీసే అతని మనసుకి ఇక్కడికి వస్తే హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఆ పక్క మీద వాలి వెంటనే ఏ షేక్స్పియరో చేతి తీసుకోవాలనిపిస్తుంది. అతని మంచం పక్కనే ఫోటో ఉంది. దానిలో మనోజ్తో పాటు అతని భుజం చుట్టూ చేయి వేసి దాదాపు అతని వయసే ఉన్న కళ్ళద్దాలు పెట్టుకున్న చిరుగడ్డంతో మరో యువకుడున్నాడు. మనోజ్ ఆ ఫోటోని ఒక్క క్షణం తదేకంగా చూశాడు. అతని గుండెల్లోంచి ఎగదట్టుకొస్తున్న నిట్టూర్పుని అణుచుకున్నాడు. వెంకటి అల్మైరా తెరిచి మనోజ్ పైజామా లాల్చి ఉన్న హ్యాంగర్ తెచ్చి మంచం మీద పెట్టాడు. టవల్ తీసుకుని బాత్రూంలో పెట్టడానికి వెళ్తున్నాడు. వెంకటి, బాగున్నావా? వచ్చి మంచం మీద కూర్చుంటూ అన్నాడు. వెంకటి దండం పెట్టాడు. బాగున్నాను అన్నట్టు తల ఊపాడు. దుర్గ బాగుందా? అతని షూస్ విప్పి పక్కకు తోస్తుంటే వెంకటి వెంటనే వచ్చి అవి తీసుకుని వెళ్ళి కిటికీ క్రింద ఉన్న అరలో పెడుతూ, బాగుందండి, తమ 4 రోజులు ఉంటారా అని అడిగాడు. 4 రోజులా? రేపు ఉదయమే వెళ్ళిపోతాను. మనోజ్ చేతులు పైకెత్తి వళ్ళు విరుచుకున్నాడు. లేచి బాత్రూంలోకి వెళ్ళి ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని టవల్తో తుడుచుకుంటూ వచ్చాడు. మళ్ళీ అతని కళ్ళు గదిని ఒకసారి ఎంతో ఇష్టంగా కలిగి చూసినాయి. సిటీలో ఇంతకంటే సౌకర్యాలున్న అందమైన భవంతి ఉన్నా ఏమిటో ఇక్కడికి వస్తేనే ఇంటికి వచ్చినట్లుగా అనిపిస్తుంది. మనసు చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఇంతలో బామ్మగారు తనే స్వయంగా కాఫీ తీసుకొచ్చింది. నువ్వు తెచ్చావేమిటి బామ్మ అన్నాడు అతను ఎదురుగా వెళ్ళి ట్రే అందుకొని తెచ్చి టీపా మీద పెడుతూ. ఆవిడ అక్కడున్న వెంకటి వైపు ఒకసారి నిశితంగా చూసింది. ఆ చూపుల అర్థం అతనికి ఏళ్ల తరబడి తెలుసు. తన ఉనికి అక్కడ అనవసరం అన్నమాట. వెంకటి గదిలో నుంచి వెళ్ళిపోయాడు. ఆవిడ అంత క్రితమే పని పురమాయించింది. మనోజ్ తనే 2 కప్పుల్లో కాఫీ పోసి ఒక కప్పు ఆవిడకిచ్చి మరో కప్పు తను తీసుకున్నాడు. నిజం బామ్మ, నీ చేతి కాఫీ తాగి 2 యుగాలైనట్లుంది. చెప్పిప్పుడు ఏమిటి విషయం? నువ్వు తాగు ముందు. ఏం చెక్క బామ్మ చేతి అమృతం లాంటి కాఫీ తాగుతుంటే ఉరిశిక్ష లాంటి విషయం కూడా ఆనందంగానే ఉంటుంది. చెప్పు. మను, ఈసారి నేను ఒక నిర్ణయం చేసేసాను. అది నువ్వు అమలు చేస్తే నాకు చాలా ఆనందం. చెప్పు బామ్మ. ఏమిటది? సంతోషంగా అమలు చేస్తాను. అసలు నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది? నీ పెళ్ళి ఖాయం చేద్దామని అనుకుంటున్నాను. అనుకోవటం కాదు, దాదాపు ఖాయమైపోయినట్లే. అతని పెదవుల దగ్గర కప్పు చిన్నగా తొణికింది. అతి కష్టం మీద నేర్పుగా త్రుటిలో కాఫీ తొణికి బట్టల మీద పడకుండా జాగ్రత్త పడ్డాడు. అతని ముఖంలో రక్తం వెనక్కి వెళ్ళినట్టు లీల మాత్రంగా తెలుపు ఆవరించింది. ఆవిడ తన అభిప్రాయానికే వ్యాఖ్యానం కోసం ఆగలేదు. జడ్జిమెంట్ చదువుతున్న జడ్జిలా చెప్పేస్తుంది. పిల్ల చాలా బాగుంది, చదువుకుంది, అందం గురించి చెప్పనవసరం లేదు. బుద్ధిమంతురాలు, ముఖ్యంగా నీకు అన్ని విధాలా తగిన పిల్ల. అతను తనను తాను నిలవరించుకున్నాడు. నిదానంగా నిబ్బరంగా కాఫీ తాగుతూ దాని రుచి ఆస్వాదించటం కంటే మహత్కార్యం ఈ లోకంలో ఇంకోటి లేనట్లుగా మౌనంగా ఉండిపోయాడు. మాట్లాడవేం? అంది ఆవిడ. ఏం మాట్లాడను, ఇంత భాగ్యానికి నన్ను పిలిపించడం దేనికి? ఫోన్లో చెప్తే సరిపోయేదిగా. బామ్మ, నేను ఇంత ముఖ్యమైన పనుల మధ్య ఊపిరాడినట్టుగా ఉన్నాను, నీకు తెలుసా? పనులు నీకెప్పుడూ ఉంటాయి, అయినా ఇంతకంటే ముఖ్యమైన పని ఏముంటుంది? ఫోన్లో చెప్పలేదనేగా. నువ్వేమో అక్కడ బిజీగా ఉంటావు. మను, ఈ సంబంధం ఖాయమైనట్టే. నువ్వు ఈ పెళ్లి చేసుకు తీరాలి. మరి లగ్నం పెట్టించి కబూర్ చేస్తే పోయేదిగా బామ్మ. ఆ 3 ముళ్ళు వేసి వెళ్ళిపోయేవాడిని. నాకు ఇక్కడికి 2వ సారి రావటం పని తప్పేది. అసలు అదే పని చేద్దామనుకున్నాను. నేనెంత నీ మంచి ఆలోచించినా నువ్వు కూడా ఒకసారి అమ్మాయిని చూస్తే బాగుంటుంది కదా. పిల్లని నువ్వు చూస్తే కాదనవు అని నాకెంతో గాఢ నమ్మకం. నా మనసు మరీ మరీ చెబుతుంది. అయితే ఇంకేం, నేను చూడను కూడా చూడనవసరం లేదు. ఇదిగో వెంకటి పాండు కార్ షెడ్లు పెడుతున్నట్టున్నాడు, వద్దని చెప్పు. అతను వాచి చూసుకున్నాడు. బామ్మ, ఇంకో 1 గంటలో ట్రైన్ ఉంది, నేను వెళ్తాను. మళ్ళీ నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను. వెంకటి అని పిలిచాడు. ఎప్పటిలా వెంకటి పలకలేదు. వెంకటి, మనోజ్ మరోసారి పిలిచాడు. వెంకటి లేడు అంది ఆవిడ. లేడా? ఎక్కడికి వెళ్ళాడు? నేనే శివంగిపురం పెళ్లివారికి రేపు ఉదయం అనుకున్న ముహూర్తానికి పెళ్లి చూపులకు వస్తామని కబురు పంపాను. అతను హతాశుడైనట్టు మంచం మీద కూర్చున్నాడు. కనుబొమ్మలు చిరాకుగా ముడిపడ్డాయి. ఇదేమిటి మళ్ళీ, నేను చూడనని అవసరం లేదని చెప్పానుగా అన్నాడు. నీకు అవసరం లేకపోవచ్చు, కానీ వాళ్ళు ఒకసారి నిన్ను చూసి, ఆ అమ్మాయి నీ ఫోటో చూసిందనుకో. నా ఫోటో చూసిందా? ఎవరిచ్చారు? ఎప్పుడు? ఎక్కడ? అతను అడిగాడు. ఇంకెవరిస్తారు, నేనే ఇచ్చాను. ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చింది, నేనే తీసుకొచ్చాను. ఈ గదంతా కూడా చూసింది, చాలా మంచి పిల్ల. ఆవిడ మాటి మాటికి మంచి పిల్ల అనే కిరీటం పెట్టడం అతని చిరాకు రెట్టింపైంది. ముక్కు మొహం తెలియని ఎవరో అమ్మాయిని తన గది తీసుకురావటం వినగానే చిరాకు ఇంకా పెరిగింది. ఆవిడ మళ్ళీ అంది, పిల్లను చూడాల్సిన పని లేదు. నేను చెప్తున్నాగా లక్షణంగా ఉంది, కానీ ఇది లాంఛనప్రాయంగా జరగబోతున్న పని. లాంఛనమా? ఎవరి కోసం? అటూ ఇటూ ఇరువైపులా పెద్దల కోసం. వాళ్ళ ఆచారాలు కొన్ని ఉంటాయిగా. మనకి అలాంటి ఆచారం లేదని చెప్పకపోయావా? విసురుగాన్న అతని కిటికీ దగ్గర కోపంగా నిలబడ్డాడు. అతని చిరాకు అయిష్టత ఆవిడ మనసుని చివుక్కుమనిపించాయి.
మను ఆవిడ కళ్ళలో గిరున నీళ్లు ఉబ్బికి వచ్చాయి. మనవడ ముఖం తిప్పుకొని వెళ్ళి కిటికీ దగ్గర నిలబడటం ఆవిడ ప్రాణం గిజగిజలాడింది. వచ్చి అతను చేయి పట్టుకుంది. నన్ను ఆదుర్దా పెట్టకురా, నాతోరా, పిల్లని చూడు. నువ్వు పిల్ల నచ్చలేదంటే నేనేం బలవంతం చేయను. నిజం చెప్తున్నాను, నీకు పెళ్ళి ఆలస్యమైందనే ఆవేదన నన్ను చంపేస్తుంది. ఏం చెయ్యను? మన ఇంట్లో జరిగిన కొన్ని దురదృష్టాల మూలంగా నీ పెళ్లి వాయిదా పడిపోయింది. నీకు అసలు ఏ ముచ్చటా తీర్చలేకపోయాను. చిన్నప్పుడే ఈ ఇంటి భారం నేను ఎత్తిన పడేసి అందరూ పొందే చిన్న ఆనందాలు కూడా నీకు దక్కకుండా చేశాను. నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వరా నాయనా. మనోజ్ ఆవిడ చేతుల్ని సున్నితంగా వదిలించుకున్నాడు. నేను ఎప్పుడు అలా అనుకోలేదు బామ్మ. ఇంటి బాధ్యత చిన్నతనంలోనే పంచుకొని నీకు తోడుగా ఉన్నందుకు నాకు ఎప్పుడూ ఆనందంగానే ఉండేది. నువ్వు అసలు అలా ఎందుకు అనుకుంటున్నావో నాకు అర్థం కావటం లేదు. పెళ్లి చేస్తే ముచ్చట తీరదు బామ్మ, నువ్వు చెప్పు. నేను స్వేచ్ఛగా ఆనందంగా ఉండటం నీకు ఇష్టం లేదా? నా మెడకు గుదిబండ తెగిస్తావా చెప్పు. నేనేమైనా తప్పు చేశానా? చిన్నప్పుడైతే గొడవ కూర్చి వేయించదానివి, ఇప్పుడేం చేయమంటావు? అతను రెండు చేతులు జోడించి దండం పెట్టాడు. బామ్మ ప్లీజ్ అర్థం చేసుకో, నేను ఇప్పుడు పెళ్లి చేసుకోలేను. మన ఫ్యాక్టరీలు ఇంకా అభివృద్ధి చేయాలి, పోటీ తట్టుకోవాల్సి ఉంది. నా ఫ్యాక్టరీలో పనిచేసే 100 మంది కుటుంబాలు నా వాళ్లే అనుకుంటున్నాను. నేను ఒంటరివాడిని కాదు బామ్మ, నాకు అందరూ కావలసిన వాళ్లే ఉన్నారు. పెళ్లి పేరిట నేను మెడకి ఉచ్చు బిగించుకోలేను, నన్ను అర్థం చేసుకో. ఇప్పటికీ ఈ మాట వాయిదా వేయి, నేను చేయాల్సిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. అతని మాటలు అనునయంగా నచ్చ చెప్తున్నట్టుగా ఉన్నాయి. మను ఆవిడ విలవిల్లాడుతున్న ఆంతర్యం ఆ అలసిన నయనాల్లో అద్దంలో ప్రతిఫలిస్తుంది, బ్రతిమలాడుతున్నట్టుగా అంది. ఇప్పుడు తర్కం వద్దు నాతోరా, ఈ పిల్లని ఒక్కసారి చూడు. బంగారు బొమ్మంటే నమ్ము. బంగారం మీద వజ్రాల మీద నాకు వ్యామోహం లేదు బామ్మ. అతని ముఖంలో అసహనం, చిరాకు బాగా ప్రస్ఫుటమవుతున్నాయి. దీనికోసం ఆ బామ్మ పిలిపించింది. అతనికి చాలా విసుగ్గా ఉంది. అదిగో నాకు తెలుసు, ఆవిడ చూపుడు వేలు చూపిస్తూ అంది. నువ్వు నన్ను తర్కంలోకి దింపుతున్నావు, వద్దురా. రేపుదే మనం వెళ్ళి ఆ అమ్మాయిని చూసి వద్దాం, నువ్వు ఇంకేం చెప్పవద్దు. అమ్మాయిని చూడటం కోసం వాళ్ళ ఇంటికి దేనికి, ఫోటో తెప్పించి చాలు. ఈ మాట వినగానే ఆవిడ ముఖం సంబరంగా అయింది. అయ్యో రామా, అసలు ఆ మాటే మర్చిపోయాను సుమా. ఫోటో అడిగి తీసుకున్నాను కానీ ఎప్పటిదో ఫోటో. ఫోటోలో కంటే యువతల చాలా బాగుంది. మను, ఆ అమ్మాయి ముఖంలో కళ ఉంది చూశావు? అది నీ భార్య అయ్యే అదృష్టం అనిపిస్తుంది నాకు. ఫోటో చూపిస్తానుండు, ఇక్కడే ఉండు అంది వెళ్తూ. ఇక్కడ? అన్నాడు అతను ఆశ్చర్యంగా. అవునరా, నీ బీరువాలోనే దాచాను. ఆవిడ నడుము దగ్గరున్న తాళం చెవి గుర్తు తీసి వెళ్ళి గాద్రేజ్ బీరువా తెరిచింది. అతని కళ్ళలో కంపనం కనిపించింది. ఎవరో అపరిచిత అమ్మాయి ఫోటో తన బీరువాలోనా? బామ్మకి వయసు మీరటంతో చాదస్తం వస్తుంది. అతని కోపం కళ్ళలో ప్రస్ఫుటమవుతుంది. అతను చూస్తూనే ఉన్నాడు. ఆవిడ లాకర్ తెరిచి అందులో నుంచి తీస్తుంది. భేష్, అంటే ఈ అమ్మాయి పట్ల ఆవిడకి బాగానే గురి కుదిరింది ఉంటుంది, లేకపోతే అంత భద్రంగా దాచదు. పెళ్లి చేయాలి అనే ఆందోళనతో ఆరాటంగా ఉన్న ఈవిడకి ఆవిడ గారెవరో తారసపడింది. బామ్మ తెలివి తక్కువదేం కాదు, అవతలి వాళ్ళెవరో ఈవిడిని బాగానే ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఈ చిక్కు సమస్య మెడ నుంచి తప్పించుకుని బయటపడటం ఎలా అని అతని మనసు ఆలోచిస్తుంది. ఆవిడ ఫోటో తెచ్చింది. చూడరా ఇదిగో అంది, అపురూపమైన సంగతి చూపిస్తున్నట్టుగా. నీకు మతిపోయింది బామ్మ, నా బీరువాలు ఎందుకు పెట్టావు అన్నాడు. ఈ ఫోటో దాచాల్సిన స్థలం అదే అనిపించిందిరా చూడు, ఇది ఎప్పుడో 4 ఏళ్ల క్రితం, ఇప్పుడు ఇంకా బాగుంది సుమా. చూడు ఆ కళ్ళలో ఎంత కళ. నాకేం నచ్చలేదు బామ్మ అన్నాడు చూడకుండానే ఫోటో టీపాయ్ మీద పడేస్తూ అసహనంగా. అదిగో సరిగ్గా చూడకుండానే అంది అది అందుకుంటూ. బాగానే చూశాను, నాకేం నచ్చలేదు. నువ్వు ఈ పెళ్లి మాట మర్చిపో. అతని కంఠస్వరం దృఢంగా, ఖచ్చితంగా, ఇక ఆ మాటకి తిరుగులేదన్నట్లుగా ఉంది. మర్చిపోనురా, నేను చచ్చిపోయే లోపల నీ పెళ్లి చూడాలి. ఈ మాట నువ్వు కూడా మర్చిపోకు. ఆవిడ కంఠం అతని కంఠంతో సమంగా హెచ్చరిక చేసింది. ఈ అమ్మాయి ఇష్టం లేకపోతే సిటీలో నీకు నచ్చిన ఇంకెవరైనా ఉన్నారేమో చెప్పు. పెళ్ళి కాదని మాత్రం అనకు. నీకు తెలియదు నేను ఎంత ఆవేదపడుతున్నానో. నాకు తెలుసులే, ఈ ఛాందసురాలికి ఏం తెలుస్తుందిలే, నీకు ఎలాంటి భార్య కావాలో అని అనుకుంటున్నావు కదూ. పోని నిన్నే చెప్పమంటున్నానుగా, కానీ అది చెయ్యవు. ఎన్ని రోజులు వాయిదా వేస్తావురా? అసలు ఈ పిల్లకి ఏమైందిరా, లక్షణంగా ఉంది. మీ ఇద్దరు ఎంత ఈడుజోడుగా ఉంటారో అని మురిసిపోయాను. ఆవిడ ఫోటో అతని మీద గిరాటు కొట్టింది. అకస్మాత్తుగా ఓటమికి తట్టుకోలేక ఆవిడకి ఏడుపు వచ్చేసింది. అక్కడ కుర్చీలో కూలబడి ముఖానికి చెయ్యి అడ్డం పెట్టుకుంది. ఏడుపు ఆవిడ దుర్బలమైన శరీరాన్ని ప్రభంజనంలా కుదిపివేస్తుంది. మనోజ్ అనుకోని సంఘటనకి నిరుత్తుడయ్యాడు. బామ్మ ఎందుకింత బాధపడుతుందో అతనికి అర్థం కావటం లేదు. ఆవిడ విసిరికొట్టడంతో ఆవిడ చాలీ మీద పడి జారి క్రింద టీపాయ్ మీద బోర్లాగా పడిన ఆ ఫోటోని చేతుల్లోకి తీసుకున్నాడు. ఆవిడ ఏడుస్తూ అంటుంది, పిల్ల బాగోలేదట, బాగోలేదు. ఆ మాట మాత్రం అనుకురా, ఎవరైనా వింటే నవ్వుతారు, మనకి కళ్ళు లేవేమో అనుకుంటారు. మనోజ్ ఫోటో వైపు యథాలాపంగా చూశాడు, ఉలిక్కి పడ్డాడు. ఆ వ్యక్తి తెలిసిన జ్ఞాపకం చురకత్తిలా అతని మనసు చురుక్కుమనిపించింది. అతని కళ్ళు అప్పటికే ఆ ఫోటోని గుర్తుపట్టినాయి. ఈ అమ్మాయా?
ఈ అమ్మాయి నా బామ్మ ఇంతసేపు నుంచి ఇంతగా చెబుతుంది, మై గాడ్. అతను నిర్వీర్ణుడయ్యాడు. ఆ చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియనట్లుగా ఆ ఫోటోనే చూస్తున్నాడు. తన కళ్ళను తాను నమ్మలేకపోతున్నాడు. ఇది నిజమా కళా? 2.5 సంవత్సరాల నుంచి వెతుకుతున్న వ్యక్తి ఇలా తన గుండెల మీదకు వచ్చి పడిందేమిటి? అది కూడా బామ్మ తన చేత విసిరేసింది. మై గాడ్, ఇది నిజమేనా? బామ్మగారేదో ఇంకా ఏడుస్తూ అంటూనే ఉంది. అతని చెవులకు అది ఎక్కటం లేదు. ఫోటోను చేతిలోకి తీసుకున్నాడు. అతని కళ్ళు ఫోటో మీద నుంచి మళ్ళలేకపోతున్నాయి. నిద్రలో నడుస్తున్న వాడిలా ఆవిడ దగ్గరకు వచ్చాడు. బామ్మ అని పిలిచాడు. ఆవిడ తలెత్తింది. మనవని చూడగానే భోరున ఏడుపు వచ్చేసింది ఆవిడకి. మను, నేను అనుకున్నది అసలు ఎప్పుడు అయిందిరా? ఎప్పుడూ జరగలేదు. ఇది శాపంరా? నిరాశతో చావటమే నా జీవితం. మొదటి నుంచి అంతే. నా అంత దురదృష్టవంతురాలు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు. నేనెందుకురా బతకటం? దేనికోసం? నిన్ను ప్రేమగా చూసిన అందరూ నన్ను మోసం చేశారు. నువ్వు కూడా అంతే చేస్తున్నావు. మనోజ్ ఆవిడ భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు. ఆవిడ జీవితంలో చేసిన యుద్ధం తనకంటే ఇంకెవరికి బాగా తెలుస్తుంది? ఆవిడ వెంట నీడలా ఉంటూ ఆవిడకి యుద్ధంలో సాయం చేసిన వ్యక్తి తనేగా. బామ్మ, ఈ ఫోటోల అమ్మాయి నీకెలా తెలుసు? వాళ్ళెక్కడ ఉంటారు? అతని కంఠంలో ఉప్పొంగిస్తున్న ఆతురతని అదిమిపెట్టి మామూలుగా ఉండటం కష్టమైపోయింది. మన సుబ్రహ్మణ్యం గారి మనవరాలి క్లాస్మేట్ అట. ఆ అమ్మాయి పెళ్లిలో చూశాను. సుబ్రహ్మణ్యం గారికి నేను సంబంధాలు చూడమని ఎప్పటి నుంచో చెప్తున్నాగా, ఆయన చూపించారు. పెళ్లిలోనే నాకు నచ్చింది. మన కరుణాకరంతో కూడా వాకప్ చేయించాను. తల్లి తండ్రి చిన్నప్పుడే పోయారట. ఇద్దరే అక్క చెల్లెళ్ళు. అక్క కూడా ఏదో సుస్థితో పోయిందట. వరుసకి పింతండ్రి అయిన రంగారావు గారి ఇంట్లో ప్రస్తుతం ఉందట. ఉద్యోగ ప్రయత్నం చేస్తుందట. ఈ లోపల నేనే చూశాను. ఆవిడ హఠాత్తుగా తలెత్తి అతను గడ్డం పట్టుకుంది. నాయనా, మను కాదనకురా. ఈ అమ్మాయికి తగిన భార్య అని నాకెందుకో మరీ మరీ అనిపిస్తుంది. ఆ అమ్మాయి మన ఇంటికి రావడానికే పుట్టింది అనిపించింది నాకు. చూడగానే పిల్ల బాగుంది, చదువుకుంది, ముఖ్యంగా నమ్రత ఉంది. వాళ్ళ వాళ్ళు అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. నేను ఎలాంటి పిల్లనికి భార్యగా కావాలని ఇన్నాళ్ళు అనుకుంటున్నానో ఆ లక్షణాలు అన్నీ ఉన్నాయి. అందుకే నాకు ఇంతగా అనిపిస్తుంది. మను, నీకు కాబోయే భార్య నీకు తగినట్టుగాను మళ్ళీ నాకు మనవరాలిగా నాతో కూడా అపేక్షగా ఉండాలి అని నేను ఎప్పుడు అంటూనే ఉంటాను కదా. అక్షరాల అలాంటి అమ్మాయి నాకు కనిపించడం నా అదృష్టం కదూ. కాదని నన్ను బాధ పెట్టి అశాంతి పాలు చేయకురా. అతను ధైర్యం చెప్తున్నట్టుగా అనునయంగా, నిన్ను బాధ పెట్టాలని కాదు బామ్మ, కానీ నాకు కొన్ని సమస్యలున్నాయి. అతని చేతిలో ఆ ఫోటోని మళ్ళీ చూశాడు. మనోజ్ ఆ ఫోటో మీద నుంచి దృష్టి తిప్పుకోలేకపోవడం ఆవిడ గమనిస్తూనే ఉంది. అతను క్షణం ఆలోచించాడు. సరే బామ్మ, రేపు ఈ అమ్మాయిని చూడ్డానికి వెళదాం. నీ మాట నేను కాదని అనటం లేదు, అంగీకరిస్తున్నాను అన్నాడు. నిజంగానా మను? ఆవిడ నమ్మలేనట్టుగా చూస్తూ అంది. నిజంగానే బామ్మ. ఆవిడ కళ్ళు అపనమ్మకంగా చూశాయి. నేను ఏ నిద్రలోనూ ఉండగా రాత్రి వెళ్ళిపోవుగా? తల తిప్పాడు. నా మీద ఒట్టు అంది. అతను నవ్వాడు. నవ్వినప్పుడు అతని ముఖంలో కళ రెట్టింపైనట్టుగా ఉంది. ఆవిడ చేతిలో చెయ్యి ఆనించాడు. ఒట్టు అన్నాడు. ఆవిడ ముఖం ఆనందంతో వికసించింది. పిల్ల చాలా బాగుంది కదూ అంది. పర్వాలేదు అన్నాడు అతను. పేరేమిటో తెలుసా? అమూల్య అంది. ఆ పేరు చాలా అపురూపంగా పలుకుతూ అతను మౌనంగా చప్పున కిటికీ వైపు తిరిగాడు. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని తను బామ్మ ఇద్దరూ చూశారు. కానీ ఆ చూడటంలో ఎంత తేడా. మను, నేను క్రిందకి వెళ్ళి దుర్గకి నీకు తినడానికి ఏదైనా తెమ్మని చెప్పి వస్తాను. ఇప్పుడే వస్తాను సుమా అంది. ఆవిడ ఫోటో అతని చేతిలో పెట్టి వెళుతూ, ఇంకో నిమిషం అక్కడుంటే అతను మళ్ళీ ఏం మనసు మార్చుకుంటాడోమోనని ఆవిడ భయం. చప్పున గది గుమ్మం దాటి వచ్చేసింది. ఆవిడ గబగబా మెట్లు దిగి వస్తుంది. చివ్వున ఉబికిన కళ్ళ నీళ్లు తుడుచుకుంటూనే అనిపిస్తుంది. ఈ క్షణంలో పైనుంచి ఏ దేవతలు ఆశీర్వదించారో, లేక ఆ ఫోటోలో అమ్మాయే పూర్వ పుణ్యం చేసుకుందో, లేక తన కన్నీళ్లే వాడి గుండెని కరిగించాయో, ఏదైతేనేం వాడి సంబంధం చూడటానికి ఒప్పుకున్నాడు. అది కావాల్సింది. గదిలో మనోజ్ ఆ ఫోటోని చూస్తూ వచ్చి మంచం మీద కూర్చున్నాడు. అతని ఆంతర్యం చిత్ర విచిత్రమైన సంఘర్షణకు గురి అవుతుంది. అమూల్య ఈ ఇంటికి వచ్చిందా? తన ఫోటో చూసి తను ఎవరో తెలిసి కూడా పెళ్లి చూపులకు ఇష్టపడిందా? ఆ భావన అతనికి గళంగా ఉంది. అతను రెప్ప వాల్చలేనట్లుగా తదేకంగా చూస్తున్నాడు. ఈ అమ్మాయి 2.5 సంవత్సరాల నుంచి తనని మానసికంగా ఎంత వెంటాడుతుంది. తను, తన లాయర్లు ఈ అమూల్య కోసం నిశ్శబ్దంగా ఎంత గాలిస్తున్నారు. అనుకోకుండా కనిపించి మాయమైపోయి తన జీవితంలో పెను తుఫాను తెచ్చిపెట్టింది. అమూల్య తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా? ఛీ, అతని మనసు చిత్కారం చేస్తుంది. అతనికి ఆశ్చర్యంగా, ఆగ్రహంగా, ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టుగా ఉంది. జీవితం అనుకోకుండా ఈ అమూల్యని తన భవిష్యత్తు పట్ల అదృష్ట దురదృష్టాలు తూచే తరాజుగా నిర్ణయించింది. అతను వచ్చి మంచం మీద వెనక్కి వాలి కుడి చేయి తల క్రింద పెట్టుకున్నాడు. ఎడం చేత్తో ఆ ఫోటోని గుండెల మీద పెట్టుకుని ఆ ఫోటో మీద నుంచి కళ్ళు మరల్చుకోలేనట్టుగా చూస్తున్నాడు. అమూల్య, అతని కళ్ళ ముందు దాదాపు 2.5 సంవత్సరాల క్రితం ఆ సాయంత్రం జరిగిన పరిచయమే కదులుతుంది. సూర్యాస్తమయం అవుతుంది. వీధుల్లో సాయంకాలం రద్దీ కనిపిస్తుంది. శీతాకాలంలో మధ్య దినాలు కావటం వల్ల గాలిలో చల్లదనం కెరటాలుగా ఉండి తేలి వస్తుంది. జనసాంద్రతతో హడావుడిగా ఉన్న
ఆ బజార్లో నుంచి వస్తున్న ఒక ఫియట్ కారు రోడ్డు మీద పోస్ట్ బాక్స్ ఉన్న ఎడమసందులోకి మళ్ళీ చివరి ఇంటి ముందుకొచ్చి ఆగింది. ఆ ఇల్లు కొత్తగా కట్టిన డాబా ఇల్లు. ఇంకా రంగులు వేయలేదు, చుట్టూ ప్రహరీ కూడా కట్టించలేదు. ఇంటి పని ఇంకా చాలా ఉన్నట్టు ఇంటికి కాస్త దూరంలో ఇసుక గుట్ట పోసి ఉంది. ఇద్దరు చిన్నపిల్లలు ఆ ఇసుక మీద నుంచి నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని శబ్దం చేస్తూ చుక్ చుక్ రైలు వచ్చేస్తుంది అంటూ జర్రును జారుతూ ఆటలాడుతూ కిలకిల నవ్వుతున్నారు. కారు ఆగగానే అందులో నుంచి మనోజ్ దిగాడు. అతన్ని చూడగానే ఇసుక మీద ఆడుకుంటున్న పిల్లలిద్దరూ మనోజ్ అంకులొచ్చాడు అంటూ ఆట వదిలేసి అంకుల్కి నేను ముందు షేక్ హ్యాండ్ ఇస్తాను అంటూ పోటీగా పరిగెత్తుకొచ్చారు. నమస్తే అంకుల్, ఇద్దరిలో చిన్నగా ఉన్న ఆడళ్ళ ఆడపిల్ల ముందుకు పరిగెత్తుకొచ్చింది. హలో జ్యోతి, అతను ఆ పిల్లకి బాగా పరిచయమైన వ్యక్తిలా షేక్ హ్యాండ్ ఇచ్చి జ్యోతిని ఎత్తి గాలిలోకి ఎగరేసి పట్టుకున్నాడు. జ్యోతి కిలికిలా నవ్వింది. పసితనం నిండిన ఆ నవ్వు గుడిలో గాలికి చిరుగంటలు మోగినట్టే ఉంటుంది. 8 సంవత్సరాల మధు ఈ లోపల కారు డోర్ తెరిచేసి అందులోకి ఎక్కి చక్రం తిప్పేస్తూ బుర్ర బుర్రు కారు వచ్చేస్తుంది, చచ్చిపోతారు, తప్పకుండి బుర్రు అంటూ నోటితో శబ్దం చేస్తున్నాడు. అంకుల్ చూడు చూడు అన్నయ్య కారు పాడు చేసేస్తున్నాడు అంటూ ఫిర్యాదు చేసింది జ్యోతి. మనోజ్ తిరిగి చూశాడు. అవును కదూ, ఎన్నిసార్లు చెప్పినా మధు ఇంతే, ఉండు వాడి పని చెబుదాం అంటూ మనోజ్ వచ్చి జ్యోతిని అలా కుడి చేత్తో ఎత్తుకునే ఎడమ చేత్తో మధు నడుం చుట్టూ చేయి వేసి కారులో నుంచి ఇవతలకి లాగి మేకపిల్లని మోసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఇసుక గుట్ట మీద కూలేశాడు. జ్యోతిని దింపి ప్యాంట్ జేబులో నుంచి జాకెట్ తీసిస్తూ జ్యోతి నువ్వు మంచి పిల్లవి, అల్లరి చేయవు, అందుకే నీకు ఇచ్చాను, మధుకి తేలేదు అన్నాడు. జ్యోతి గర్వంగా అన్నవైపు చూసి తినసాగింది. మధు ఏడుపు ముఖం పెట్టాడు. వెంటనే మనోజ్ చేయి పట్టుకుని వేళ్లాడుతూ ఇంకెప్పుడు చెయ్యను అంకుల్, కారు అసలు ముట్టుకోను, ప్రామిస్ అంటూ తల మీద చేయి పెట్టుకున్నాడు. మనోజ్ మధు నెత్తి మీద ఒకటి వేశాడు. వెధవా, ప్రామిస్లు తొందరగా చేస్తావు కానీ నిలబెట్టుకోవు, తీసుకో అంటూ జేబులో నుంచి మరొకటి తీసిస్తూ నాన్న ఆఫీస్ నుంచి వచ్చాడా అని అడిగాడు. లేదు అంది మధు. అమ్మ ఏం చేస్తుంది? లేదు, కూరగాయలకి మార్కెట్కి వెళ్ళింది. మరే అంకుల్, అమ్మ నీకోసం బాదం హల్వా చేసింది, ఎంత బాగుందో, నోరు ఊరుతున్నట్టుగా చెప్పింది జ్యోతి. అలాగా అమ్మ రాని, అందరం కలిసి తిందాం, మీరిద్దరు ఆడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అన్నాడు. మనోజ్ జ్యోతిని ఎత్తుకోవటంతో షర్టుకి అంటిన ఇసుకని మునివేళ్లతో దులుపుకుంటూ ఎదురుగా కొత్తగా కట్టిన రంగులు వేయని ఆ ఇంటి వైపు వెళ్ళాడు. అతని నడక చురుగ్గా సునాయాసంగా ఉంది. అతను ఆ ఇంటి వరండాలు అడుగుపెట్టాడు. ఆ ఇంటి వీధి ఉమ్మమే కాదు, కిటికీ తలుపులు కూడా మూసి ఉన్నాయి. మనోజ్ మూసి ఉన్న ఆ ఇంటి తలుపుల వైపు ఒక్క క్షణం తటపటాయింపుగా చూశాడు. తర్వాత మనసులో సంకోచం పక్కకు పెట్టి కాలింగ్ బెల్ స్విచ్ నొక్కాడు. అది అతని ఆగమనం తెలియజేస్తున్నట్టు లోపల బజ్ మని మోగిన ధ్వని వినిపిస్తూనే ఉంది. అతను ఆశించినట్టు వెంటనే తలుపులు తెరుచుకోలేదు. మళ్ళీ కాలింగ్ బెల్ నొక్కాడు. ఈసారి కాలింగ్ బెల్ ధ్వని అతని అసహనాన్ని చిరాకుని మోసుకు వెళ్ళి వినిపిస్తున్నట్టుగా గట్టిగా మోగింది. ఒక్క నిమిషం నిశ్శబ్దం. అతని కనుబొమ్మ చిరాకుతో ముడుచుకుంది. టైం చూసుకున్నాడు. తను ముందుగా రాలేదే, సరిగ్గా వస్తానని చెప్పిన టైంకే వచ్చాడు. చేయి మళ్ళీ కాలింగ్ బెల్ మీదకి వెళ్ళింది. ఈసారి గట్టిగా నొక్కాడు. లోపల కాలింగ్ బెల్ మోత చేస్తున్న గోళ అతనికి వినిపిస్తూనే ఉంది. ఆ మోత పూర్తిగానే లేదు. ఇంతలో 2 తలుపులు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. ఒక్కటి తగిలించినా గుమ్మంలో ప్రత్యక్షమై చేయి ఎత్తి మీదకు రాబోయిన అమ్మాయి అర్ధోక్తిలో ఆగిపోయింది. ఆశించని ఆతిథ్యానికి అతను నిటారుగా అయ్యాడు. ముఖం ఎరుపెక్కింది, దవడ ఎముక బిగిసింది. గుమ్మం బయట అపరిచితుడైన ఈ యువకుడిని చూడగానే ఆ అమ్మాయి తెల్లబోయినట్టు వెనక్కి తగ్గింది. ఇద్దరు ఒకరిని ఒకరు నోట మాట రానట్టుగా నిశితంగా చూసుకున్నారు. ముందుగా ఆ అమ్మాయి తెప్పరిల్లింది. సారీ పిల్లలు అనుకున్నాను, ఉదయం నుంచి కాలింగ్ బెల్ మోగించడం వాళ్ళకి ఆట అయిపోయింది. ఆ అమ్మాయి పెదవులు అస్పష్టంగా పలికాయి. అతడు ఆ అమ్మాయినే చూస్తున్నాడు. చూస్తున్న కొద్దీ అతని కనుబొమ్మల మధ్య ముడి విడిపోయింది, ఆగ్రహం కరిగిపోయింది. నిండు పౌర్ణమి లాంటి అమ్మాయి ముఖంలో ఏదో అనిర్వచనీయమైన ఆకర్షణ, భాషకందని సౌకుమార్యం, ముఖ్యంగా కళ్ళు. వాటి చూపు సోకితేనే చాలు చెడుని కూడా విరిచేసి మంచిగా మార్చగల స్వచ్ఛత. ఈ సృష్టిలో ఆడపిల్ల చిరునవ్వు అన్నంత మనోహరం మరి ఇంకేది లేదు అన్నట్టు ఆ పెదవుల మీద చిరుహాసపు లాస్యం తల దువ్వుకుంటూ వచ్చినట్టుంది. నుదుట మీద నుంచి వెనక్కి దువ్వి దువ్వెన పెట్టుకున్న జుట్టు విడిపడి భుజాలకు ఇరువైపులా కనిపిస్తుంది. అతను 1 నిమిషం కాలింగ్ బెల్ నొక్కగానే తలుపులు తీయలేదన్న చిరాకు మర్చిపోయాడు. ఇక్కడికి బలవంతంగా రావటంలో గల అయిష్టత మాయమైపోయింది. నిజమైన అందం, ఆత్మకెంతో ఆనందం అన్నట్టున్న ఆమె ముఖం మీద నుంచి చూపులు మరల్చుకోలేకపోయాడు అతను. అతని మనసు అతని వశం తప్పినట్టుగా విభ్రాంతితో కూడిన వివసత్వం పొందుతున్నట్టుగా ఉంది. ఇలాంటి అనుభవం అతనికి ఇదే ప్రథమం. మీరు అస్పష్టంగా అంది అమ్మాయి. అతను ఉలికిపాటుగా ఈ ప్రపంచంలోకి వచ్చినట్టుగా అయ్యాడు. అతడు క్షణం క్రింద తన ప్రమేయం లేకుండా పొందిన ఆనందాన్ని అట్టడుగు పొరల్లో తోసివేయటానికి కొద్ది సెకండ్లు పట్టింది. శివ ఎక్కడా అడిగాడు.
ఇంట్లో లేడు, పని మీద వెళ్ళాడు అంది. అతను ఇంట్లోకి రాలేదు, వెళ్ళిపోనూ లేదు. అమ్మాయి అతని వైపు ప్రశ్నార్థకంగా చూస్తుంది. ఏమైనా చెప్పాలా అడిగింది. ఆ కంఠస్వరంలో గులాబీ రేకుల్లాంటి మెత్తటి మర్యాద. అతను అవునన్నట్టు తలూపాడు. రేపు పెళ్లి గురించి పురోహితుడు. ఆ మాట వినగానే అమ్మాయి కళ్ళు ఆనందాశ్చర్యాలతో పెద్దవైనాయి. వెంటనే చూపుడు వేలుతో అతని వైపు చూపిస్తూ సందేహంగా, మీరు మనోజ్ అంది. అతను అవునన్నట్టు తల ఊపాడు. అమ్మాయి కళ్ళు క్షణం సేపు అతని మూర్తిని ఆసక్తిగా చూశాయి. వాటిల్లో ఆనందం, అద్భుతం, ఏకమైన భావన. అమ్మాయి వెంటనే చేతులు జోడించి నమస్కరించింది. నమస్తే, నేను అమూల్యని. రండి లోపలికి, శివ వచ్చేస్తాడు. అసలు మీరు వచ్చే లోపల వచ్చేస్తానన్నాడు. రండి కూర్చోండి అంది, తలుపుకి నిలబడి దారి చూపిస్తూ. అతను లోపలికి రాలేదు. నేను మళ్ళీ వస్తాను అన్నాడు. అమ్మాయి కళ్ళలో కంగారు కనిపించింది. నోనోనో అమ్మో, మీరు వెళ్ళిపోతే శివ నన్ను చంపేస్తాడు. అసలే రేపు పెళ్ళి కదా, చాలా కంగారులో ఉన్నాడు పాపం అంటూనే ఫక్కున నవ్వింది. ముత్యాల్లాంటి పలువరస, కళ్ళల్లో రత్నాల్లాంటి కాంతి. రండి కూర్చోండి అంది. అమ్మాయి మాటలో అర్థింపు లేకపోయినా ఆ చెప్పే తీరులో సౌశీల్యత అతనిలో నిర్మోహమాటానికి పగ్గం వేసింది. అతను వెళ్ళలేకపోయాడు. సరే, నేను వెయిట్ చేస్తాను అంటూనే అతను పక్కకు తిరిగి వరండాల నుంచి కుడివైపుకున్న మెట్లెక్కి చకచకా పైడాబా మీదకి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి ఒక్క నిమిషం ఆలోచనగా అక్కడే నిలబడిపోయింది. తర్వాత లోపలికి వెళ్ళిపోయింది. డాబా పైకి వచ్చిన మనోజ్ ఒక్కసారి గట్టిగా గాలి పీల్చుకొని పిట్టగోడకి మోచేయి ఆనించి నిలబడ్డాడు. చల్లటి గాలి అలలుగా వచ్చి అతని ముఖానికి తగులుతూ అతని మెడలో ఉన్న టైతో దోబూచులాడటానికి ప్రయత్నిస్తుంది. ఈ అమ్మాయి పేరు అమూల్య. శివ దగ్గర నుంచి 10 రోజుల క్రిందట తను కంపెనీ డైరెక్టర్స్తో బోర్డు మీటింగ్లో ఉండగా బెంగళూరు నుంచి ఫోన్ వచ్చింది. మేనేజర్ ఫోన్ తెచ్చిచ్చాడు. శివ చేశాడు. శివ ఫోన్ చేస్తే మనోజ్ ఏ పని అయినా సరే పక్కకు పెట్టి పలుకుతాడు. ఏమిటి అన్నాడు తను. నేను 2 రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాను. లవ్ మ్యారేజ్, గుళ్ళో పెళ్లి అర్జెంట్. ఏర్పాట్లు నువ్వే చేయాలి, డబ్బు చాలా అవసరం. నేను మీటింగ్లో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను అన్నాను తను. ఇంకేం లేదు, నేను వచ్చే ముందు మళ్ళీ టెలిగ్రామ్ ఇస్తాను. ఐ నీడ్ యూ వెరీ మచ్, బై మను. ఫోన్ పెట్టేశాడు. వాడి సమాచారం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఎప్పుడు టెలిగ్రామ్స్ ద్వారానో ఫోన్స్ ద్వారానో సంభాషణ. డబ్బు అర్జెంటుగా అవసరమనో, ఏ జైల్లోనో ఇరుక్కుంటేనో తను గుర్తుకొస్తాడు. తను తక్షణం వాడు పురమాయించిన పనులన్నీ అమలు పరచాల్సిందే. ఇది ఇప్పటిది కాదు. ఇద్దరు 8వ ఏట నుంచి కలిసి పెరిగినప్పటి నుంచి ఆయన అలవాటు. శివ పేరు చెబితేనే మనోజ్ ముఖంలోకి ఆనందం వస్తుంది. అది గొప్ప ఐశ్వర్యం నాకు ఉంది అని మనిషి గుర్తు చేసుకున్నప్పుడు కలిగే సంతోషం. చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి పావురాలపల్లిలో నాయనమ్మ దగ్గర పెరిగారు. తను వాడికి బస్తీ అలవాట్లు నేర్పిస్తే వాడు తనకి పల్లెటూరు అందాలు నేర్పించాడు. ఆ బాల్యం, ఆ ఆటపాటలు, ఆ అమాయక ఆనందాలు, ఆ జీవితం తలుచుకుంటే ఇది మరో జన్మ అంత వ్యత్యాసం అనిపిస్తుంది. తను చిన్నప్పుడు డాడీ డెహ్రడూన్లో ఆర్మీ ట్రైనింగ్ కాలేజీలో పనిచేసేవారు. అమ్మ సంసార పక్షంగా కాకుండా చాలా అందంగా, ఫ్యాషన్గా ఉండేది. నాన్న అమ్మ పెద్ద బంగ్లాలో, తాతయ్య వాళ్ళ ఇంట్లోనే ఉండేవారు. తాతయ్యకి పెద్ద పెద్ద మీసాలు ఉండేవి. తనని ఒడిలో కూర్చోబెట్టుకొని తను అవి లాగుతుంటే ఆయన నవ్వేవాడు. అమ్మమ్మ, అమ్మ ఏదో సోషల్ వర్క్ చేసేవారు. ఎప్పుడు చూసినా వచ్చే పోయే వాళ్లతో ఇల్లు చాలా సందడిగా ఉండేది. తన కోసం ప్రత్యేకంగా ఒక ఆయా ఉండేది. ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూ పార్టీ జరుగుతూ నౌకర్లు గ్లాసులు అందిస్తూ టేబుల్ మీద ప్లేట్ సర్దుతూ హడావుడిగా ఉండేవారు. ఒక్కోసారి తాతయ్య డాడీ ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని సీరియస్గా ఏదో తర్కించేవారు. అవన్నీ తనకి మసకగా చెదిరిపోతున్న మనో ఛాయాచిత్రాలు తప్ప వివరాలు గుర్తులేవు. అమ్మమ్మ మాత్రం అందరినీ హడలెత్తించేది. నౌకర్లకి అవి ఆవిడంటే భయం. సంవత్సరానికి ఒకసారి, అది కూడా వేసవి సెలవుల్లో, పావురాల పల్లి వచ్చేవాళ్ళు. ఇక్కడ బామ్మ, రాధత్తయ్య, ఆవిడ కొడుకు శివ ఉండేవాళ్ళు. శివ నాన్నని ఎప్పుడు తను చూడలేదు, ఆయనని అత్తయ్య వదిలేసింది అనేవాళ్ళు. ఇక్కడ వాతావరణం పూర్తిగా వేరేగా ఉండేది. ఇది ఒక పల్లెటూరు. ఎడ్లు, గడ్డివాములు, వ్యవసాయం, నౌకర్లు చాలామంది ఉన్నా వాళ్ళెవరికీ భయపడరు. ఇంట్లో వాళ్ళు చనువుగా తిరుగుతారు. ఇక్కడ వాళ్ళకి పండగలే తప్ప పార్టీలంటే తెలియవు. శివ, తను ఇద్దరు స్నేహంగానే ఉండేవారు. బామ్మకి తనంటే ఎక్కడలేని అపేక్ష. మా ఇంటికి రత్నం అని ఒడిలో కూర్చోబెట్టుకుని అందరికీ చెప్పేది. ఇది చూసి శివకి ఒళ్ళు మండేది. నువ్వేమో ఎప్పుడో వస్తావు, అందరికీ నీ మీదనే అపేక్ష. నిన్ను చూసినట్టుగా నన్ను ఎప్పుడు చూడరు, నీతో మాట్లాడరు పో అనేవాడు. నేను మాత్రం నీ జట్టే. తనే బలవంతంగా వాడి మెడ కౌగులించుకునేవాడు. నిజమే, శివాని వదిలి అలా అందరూ తననే ముద్దు చేస్తుంటే తనకే బాధగా ఉండేది. శివ గోళీలు ఆడటం, రాయి ఒడిసి కట్టి విసరడం నేర్పాడు. తను క్రికెట్ ఆడటం నేర్పాడు. ఇద్దరు గుళ్ళో గుడి చుట్టూ ప్రదక్షిణాలు పరుగు పందెంలా తీసేవాళ్ళు. చదువుకోమని కోప్పడరు. అసలు శివకి ఆ గొడవే లేదు. ఒకసారి తను కొత్త లాగు చొక్క శివకి ఇచ్చి శివ ఖద్దరు తను వేసుకుని సంబరంగా తిరుగుతుంటే అమ్మ రెక్కపట్టి ఈడ్చుకొచ్చింది. ఇడియట్, ఐ విల్ కిల్ యూ అంటే ఇంగ్లీష్లో తిడుతూ కొట్టిన దెబ్బలు బాగా గుర్తున్నాయి. సెలవులు అయిపోయి ఊరు వెళ్తుంటే శివ బండి వెంట రోడ్డు వరకు వచ్చేవాడు. డాడీ వెళ్ళమ్మ శివ అని బ్రతిమిలాడినా వెళ్ళేవాడు కాదు.
ఆ ఊరు వదిలేసి వస్తుంటే తనకీ బాధ వేసేది. మమ్మీ మెడ కౌగిలించుకొని మనం ఇక్కడే ఉందాం మమ్మీ అంటే షటప్ అంటూ కసిరేది. డాడీ మాత్రం దగ్గర తీసుకుని నువ్వు పెద్దయిన తర్వాత, నేను ముసలివాడిని అయిపోయిన తర్వాత మనం ఇద్దరం ఇక్కడికి వచ్చి పావురాలపల్లిలో ఉందాం అంటూ చెప్పేవారు. ఆ విధంగా రెండు వేసవికాలం సెలవులు వచ్చి వెళ్లారు. ఈసారి వెళ్ళిన తర్వాత అమ్మకేదో సుస్థి చేసింది. 2 నెలలు మంచం మీద ఉంది, తర్వాత పోయింది. తనకి చెప్పనే లేదు, ఊరు వెళ్ళింది వస్తుంది అని చెప్పారు. తర్వాత మెల్లగా ఆయా చెప్పింది. తను ఏడుస్తుంటే సముదాయించింది. తర్వాత ఎందుకో తెలియదు డాడీ తాతయ్య బాగా పోట్లాడుకున్నారు. డాడీ తనని తీసుకుని ఊరు వచ్చేశాడు. బామ్మ ఎంత ఆపేక్షగా చూసింది. ఆవిడ కూడా నాన్నని పట్టుకుని బాగా ఏడ్చింది. నాన్న ఉద్యోగం మానేశాడు. ఆ గదిలో కూర్చొని ఒకటే తాగేవాడు. తనని హైదరాబాద్లో పబ్లిక్ స్కూల్లో చేర్పించారు. సెలవులకి ఊరు వచ్చేవాడు. తర్వాత నాన్న లివర్ చెడిపోయి హాస్పిటల్లో 2 నెలలు తీసుకొని పోయాడు. డాడీ పోయినప్పుడు తను ఏడుస్తుంటే శివ వచ్చి పక్కన కూర్చొని మెడ చుట్టూ చేయి వేశాడు. ఏడవకు అని నోటితో చెప్పలేదు, కానీ ఆ స్పర్శలో స్నేహం, అదే సందేశం. తర్వాత ఆ మధ్యలో ఎప్పుడో రాధత్తయ్య పోయింది, అది తనకు తెలియదు. ఓసారి సెలవులకు వచ్చినప్పుడు శివ, మా అమ్మ బావిలో పడి చచ్చిపోయింది అని చెప్పాడు. బావిలో పడి చచ్చిపోయిందా, మరి నువ్వు ఏడవడం లేదే అన్నాడు తను. ఎందుకు ఏడుస్తాను, అస్సలు ఏడవను, నాకు మా అమ్మ అంటే ఇష్టం లేదు, మా నాన్న అంటేనే ఇష్టం. మా నాన్న చాలా మంచివాడు. ఎక్కడున్నాడు మీ నాన్న? ఇదివరకు పక్క ఊళ్ళో ఉండేవాడు, అందరికీ చెట్టు కింద చదువు చెప్పేవాడు, ఉత్తరాలు కూడా రాసి పెట్టేవాడు. ఇప్పుడు లేడు, దేవుడి దగ్గరికి వెళ్ళాడట. మొదట నేను మళ్ళీ తిరిగి వస్తాడని చాలా రోజులు చూశాను, కానీ వెంకటి చెప్పాడు దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారట. అంటే చచ్చిపోయాడు కదూ అన్నాడు తను. అవును అన్నాడు. తను శివ చేయి పట్టుకున్నాడు. శివ కూడా తన చేయి గట్టిగా పట్టుకోవడం తెలుస్తూనే ఉంది. నేనెప్పుడు నీ జట్టు వదలను శివ, నువ్వు ఎన్ని అన్నాతో పోట్లాడను ప్రామిస్, తను వాగ్దానం చేశాడు. నేను కూడా అంతే అన్నాడు. ఆ మాట ఇద్దరు గుర్తుపెట్టుకున్నారు. ఆ మాట ఇద్దరిని సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ అన్నదమ్ముల మధ్య కూడా ఉండనటువంటి ఆత్మీయతగా మారి అనుబంధాన్ని పెంచింది. తను రోజులు గడుస్తున్న కొద్దీ ఆ ఇంట్లో రాజకుమారుడిగా మారిపోయాడు. బామ్మ ఎందుకో శివని అట్లా గారాభం చేసేది కాదు. శివ కూడా ఆవిడ తగ్గట్టే ఎప్పుడు ఆవిడ కోపం తెప్పించే పనులే చేసేవాడు. ఉదాహరణకి, ఆవిడ సాయంత్రం ఉయ్యాల్లో కూర్చొని భగవద్గీత చదువుకునేది. అది ఒకసారి ఆవిడ లేనప్పుడు వాడు దాన్ని చించి పోగులు పెట్టాడు. బామ్మ కొట్టింది. శివ ఇది చేస్తున్నప్పుడు తను చెప్పలేదని, తనని కొట్టలేదు కానీ కొడకుర్చి వేయించింది. ఆ రాత్రి శివ ఇంట్లో నుంచి పారిపోయాడు. మర్నాడు సాయంత్రానికి కరుణాకరం వెతికి తెచ్చాడు. శివ రానని ఏడుస్తున్నాడు. పక్క ఊళ్ళో తోలుబొమ్మలు ఆడే వాళ్లతో ఉన్నాడట, వాళ్లతో వెళ్తానని అన్నాడు. అయ్యో రామా, వీడికి అన్ని వీడి అబ్బబుద్ధులే అంటూ బామ్మ నుదురు కొట్టుకుంది. తను శివకి ఎంతో చెప్పాడు. తనతో హైదరాబాద్ రమ్మన్నాడు, చదువుకోమని అన్నాడు. శివ తల అడ్డంగా తిప్పాడు. ఆ ముసలావిడ నన్ను చదవించదు అన్నాడు. నేను అడుగుతా అంటూ వెళ్ళి బామ్మను అడిగాడు. బామ్మ తన దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకుంటూ, వద్దురా నాన్న, వాడు వస్తే నీ చదువు నాశనం అవుతుంది, వాడు ఒట్టి జులాయి విధవ, వాడికి చదువు రాదు తిరుగుబోతు అంత వాళ్ళ నాన్న పొలిక అంది. మా నాన్ననంటే చంపేస్తాను, శివ కర్ర తెచ్చాడు. ఇంకో క్షణం ఉంటే ఆవిడ నెత్తిన వేసేవాడే. బామ్మ వాడిని పట్టుకొని ఎడాపెడ వాయించింది. ఆ రాత్రి శివతో తనని మాట్లాడనీయలేదు బామ్మ. మర్నాడు శివ పలకరించినా పలకలేదు, ముఖం తిప్పుకొని కూర్చున్నాడు. కానీ ఊరు వెళ్లే ముందు ఇద్దరు స్నేహంగా కలుపుకున్నారు. అలా విడిపోతూ కలుస్తూ ఇక్త వయసు వచ్చేసరికి ఇద్దరిది విడదీయరాని బంధమైంది. తను ఇంజనీరింగ్ చదివిన తర్వాత MBA పూర్తి చేశాడు. తండ్రితో పనిచేసే అగర్వాల్స్ పెట్టిన స్పిన్నింగ్ మిల్స్ ఒకటి అమ్మకానికి వస్తుంటే తన ఇష్టం మీదనే బామ్మ కొనుంది. అత్తయ్య పేరు మీద రాధా స్పిన్నింగ్ మిల్స్ ప్రారంభించారు. అది ప్రారంభమైనప్పటి నుంచి తనకి ఊపిరాడని పని. శివ తన ఇంటి దగ్గర కాకపోయినా హైదరాబాద్లో ఎప్పుడో ఒకసారి కలుస్తూనే ఉన్నారు. శివ జీవితం పూర్తిగా తనకి భిన్నంగా ఉంది. ఇప్పుడు శివకి ఎందరో ఫ్రెండ్స్. తనకి వ్యాపార పరంగా తప్ప శివని మినహాయిస్తే ఇంకెవరు దగ్గరగా అనిపించే మిత్రులే లేరు, నా అనిపించే వ్యక్తులే లేరు. శివని ఇష్టపడని వారు ఉండరేమో, ఎంత ఆకతాయిగా పెరిగాడో అంత సౌమ్యుడైపోయాడు. ఏవేవో సమాజాలు సంఘాలు, అప్పుడప్పుడు డబ్బు అవసరమైనప్పుడు తనకి డబ్బు పంపించు చాలా అర్జెంట్ అంటూ టెలిగ్రామ్ వస్తుంది. తను ఎన్ని పనుల్లో ఉన్నా ఎంత ఆర్థికమైన ఒత్తిడిలో ఉన్నా వెంటనే డబ్బు పంపేవాడు. తర్వాత ఎప్పుడో, థ్యాంక్స్ ఉమా, నువ్వు పంపిన డబ్బు ఆడపిల్ల నిండు జీవితం కాపాడింది, ఆ పుణ్యం మన ఇద్దరికి 50-50 అని టెలిగ్రామ్ వచ్చేది. తను నవ్వుకునేవాడు. పుణ్యం మాట ఏమో కానీ శివకి ఆనందం కలిగించాననే ఆత్మసంతృప్తి తనకు బాగా అనిపించేది. మరోసారి ఎప్పుడో ఏదో ఊరిలో జనం మధ్య తీర్పు చెప్పబోయి దెబ్బలు తిని జైలు పాలయ్యి, మను నేను జైలులో ఉన్నాను సుస్థిగా ఉన్నాను అని టెలిగ్రామ్ ఇచ్చాడు. తను వెంటనే తన పనులన్నీ క్యాన్సిల్ చేసుకుని ఆ ఊరు పరిగెత్తి శివని విడిపించి తన వెంట తీసుకొచ్చి తనే స్వయంగా 4 రోజులు వాడికి సపర్యలు చేసి ఆరోగ్యం కోలుకునేలా చేశాడు. తన చేతులు పట్టుకుని బ్రతిమిలాడేవాడు. శివ, ఈ తిరుగుళ్ళు మానే, ఇద్దరం కలిసి బిజినెస్ చూసుకుందాం, ఫ్యాక్టరీ బాగా లాభాల్లోకి వచ్చింది అంటే అవేం నాకు కుదరవు, నాకు మనుషులు కావాలి, యంత్రం వద్దు అని దండం పెట్టేవాడు. ఆ రోజు తన ఫ్యాక్టరీ నుండి తిరిగి వచ్చేసరికి ఒక ఉత్తరం ఉంది. నేను వెళ్తున్నాను, నా మీద కోపగించుకోకు, నాకు ఇల్లు అనేది బందీఖానాలా ఉంటుంది,
నువ్వు నన్ను కన్న తల్లి కంటే బాగా చూసావు. నీ రుణం తీర్చుకోవాలని లేదు. తీర్చుకోకపోతే ఎప్పుడు కలిసే ఉంటామను, ఎప్పుడూ నువ్వు నాకున్నావనే ధైర్యం నన్ను ఎన్నో మంచి పనులు చేసే శక్తి ఇస్తుంది. మంచి పనులు చేయటానికే నా ఈ జీవితం అంకితం. నాకు అండగా నిలిచి ఆ మంచి చేయటంలో ఫలితం సగం తగ్గించుకోవటం నీ జీవిత పరమార్థం. ఆ ఉత్తరం చూసి నవ్వుకున్నాడు. ఒక్కోసారి శివని చూస్తే తనకి జాలి వేసేది. వాడు అందరి పిల్లల్లా అపురూపమైన బాల్యం పొందలేదు. చిన్నప్పుడే తల్లి తండ్రి పోయారు. శివ అచ్చుగుద్దినట్లుగా తండ్రి పోలిక అని బామ్మకి చిరాకుగా ఉండేది. వీడికి గుణంలో కానీ రూపంలో కానీ నా కూతురు పోలికేం రాలేదు. వీడిని చూస్తే ఆ దేభ్యమే గుర్తుకొస్తున్నాడు నాకు అంటూ అసహించుకునేది. ఆ మాట శివ పసి మనసుని బాగా గాయపరిచి బాధ పెట్టిన సందర్భాలు తనకు తెలుసు. బామ్మ శివని తన ఇంట్లో పెంచాల్సి వచ్చినందుకు చాలా రుసరుసలాడేది. నా కూతురి నాకు కాకుండా పోయినప్పుడు ఈ వెధవగోళ నాకెందుకు అనేది. కానీ బంధువుల్లో పెద్ద అయిన ప్రసాదరావు గారు నచ్చ చెప్పడంతో రాజీ పడింది. పెరిగి పెద్దయి ఇంటి వ్యవహారాలు తన చేతికి వస్తున్న కొద్దీ శివకి జరిగిన అన్యాయం తనకి అర్థం కాసాగింది. రాధత్తయ్య బామ్మకిష్టమైన రమణామూర్తిని పేదవాడు అని చూడకుండా పెళ్లి చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయింది. శివ పుట్టాడు. మామయ్యకి స్థిరమైన ఉద్యోగం లేకపోయినా ఏ ట్యూషన్ చెప్పి ఏ షాప్లోనూ పనిచేసి డబ్బు తెచ్చేవాడట. సంసారానికి లోటేం లేదు. ఇద్దరు సంతోషంగానే ఉన్నారు. బామ్మకి తన కూతురు మామూలు జీవితం గడపటం బాధగా ఉండేది. మామయ్యని అవమానించడానికి వెనుకాడేది కాదు. మామయ్య హఠాత్తుగా పోయాడు. రాధత్తయ్య బామ్మ దగ్గరకు వచ్చింది. ముమ్మూర్తుల తండ్రి పోలికలు పుణికి పుచ్చుకున్న శివని చూస్తే బామ్మకి అరికాలి మంట తలకెక్కేది. ఈ పాపిష్టివాడిని కనకపోతే నీకు నేను రెండో పెళ్లి చేసేదాన్ని అనేది. ఎంతో భోగభాగ్యాలతో తూలతూగాల్సిన తన కూతురి జీవితం ఆ రమణమూర్తి మూలంగా ఇలా తెగిన గాలిపటంలో కూలి అధ్వాన్నం అయిపోయిందని ఆవిడ ఆవేదన. శివని హాస్టల్లో దూరంగా ఉంచడానికి చూసింది. కానీ అత్తయ్య ఊరుకోలేదు. శివాని గుండెలు కదుముకొని వీడు లేకపోతే నేను బ్రతకలేనమ్మా అంటూ ఏడ్చేసిందట. ఈ ఘర్షణలో నలిగిన అత్తయ్య మానసికంగా తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఒక విధంగా తనకి కూడా చిన్నప్పుడే తల్లిదండ్రి పోయారు. కానీ బామ్మ తనని చీదరించలేదు. తనే తల్లిదండ్రి అయి అమ్మా నాన్నలేని లోటు తెలియనీయకుండా పెంచి పెద్ద చేసింది. ఆవిడకి శివకి క్షణం పడేది కాదు. శివ ప్రవర్తన ఆవిడకి నచ్చేది కాదు. ఆవిడ పెత్తనం చిన్నప్పుడే ఎదిరించేవాడు. రాధత్తయ్య పేరిట పొలం ఉంది. ఇంట్లో కింద భాగం నాన్న పేరిట, మేడ మీద భాగం రాధత్తయ్యకి తాతయ్య ఉన్నప్పుడే విల్లు రాశారు. కానీ ఆస్తి పిల్లలకు చెందుతుంది తప్ప వారు అమ్ముకోవడానికి వీలు లేదు. బామ్మే తాతయ్య చేత స్వయంగా ఇలా రాయించిందట. నా కూతురు ఇలా ఒక త్రాసుడికి కొడుకుని కంటుందని నేను అనుకోలేదు అని వాపోయేదట ఆవిడ. ఆ విల్లు సంగతి బామ్మ ఎవ్వరికి చెప్పలేదు. శివ చదువు సంధ్యల పట్ల ఆవిడ శ్రద్ధ వహించినా శివకి ధ్యాస లేకపోవటంతో అది సాగలేదు. శివకి చిన్నప్పటి నుంచి ఒకరి కోసం ఆలోచించకుండా తనకి తోచినట్టుగా చేసి ఊరుకోవటం అలవాటైపోయింది. తను ప్రారంభించిన రాధా స్పిన్నింగ్ మిల్స్ త్వరలోనే లాభాలు సంపాదించడం ప్రారంభించింది. బామ్మకి తనను చూస్తే ఎంత గర్వం. మా మనుదంతా మా వారి వ్యాపార దక్షత అంటూ చెప్పుకొని మురిసిపోయేది. తను మాత్రం శివకి జరిగిన ఈ అన్యాయం తెలిసినప్పటి నుంచి వ్యాపారంలో నష్టంతో సంబంధం లేకుండా లాభాలలో వచ్చిన మొత్తంలో సరిగ్గా శివకి సగ భాగం పంచడం ప్రారంభించాడు. ఇది బామ్మకి చెప్పలేదు. శివ పేరిట బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించాడు. నాకెందుకు ఈ సంత, నాకు నువ్వే ఓ బ్యాంకువి అన్నాడు. మాట్లాడకుండా ఆ ఫారాల మీద సంతకం పెట్టు అన్నాడు తను. బినామీ అకౌంటా, కన్నుగీటాడు. షటప్ శివ. ఓకే, శివ బుద్ధిమంతుడిలా చేశాడు. తర్వాత శివ పేరిట లక్షల్లో క్రమంగా ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏర్పడినాయి. ఒకరోజు శివ రాత్రి పొద్దుపోయిన తర్వాత వచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు. తనే వెళ్ళి తీశాడు. 100 రూపాయలుంటే ఇవ్వు, అర్జెంటుగా కావాలి, బయట నుంచి అడిగాడు. 100 కాదు, 1000 ఇస్తాను, లోపలికి రా, భోజనం చేయబోతున్నాను, నువ్వు నాతో కలిసి తిని చాలా రోజులైంది అన్నాడు తను. ఇప్పుడు కుదరదు, అర్జెంటుగా వెళ్ళాలి, అవతల ఒక వ్యక్తిని బస్టాండ్లో నించోబెట్టి వచ్చాను, అతను నేను ఊరికి పంపాలి. శివ ప్లీజ్, భోజనం ఎంతసేపు చేస్తాం, 10 నిమిషాలు పట్టదు అన్నాడు తను. తన ముఖం చూసి ఏమనుకున్నాడో ఏమో, చెప్పులు విడిచి సరే పద అంటూ లోపలికి వచ్చాడు. టేబుల్ మీద వంట మనిషి సర్దిన భోజనం తనే 2 ప్లేట్లలో వడ్డిస్తుంటే, నా కోసం ప్రత్యేకంగా ప్లేటు వద్దు, ఎక్కువగా ఆకలి లేదు, చెంచా ఇవ్వు, నీ ప్లేట్లోది కాస్త తింటాను అన్నాడు. తను అలాగే చేశాడు. ఇద్దరూ అన్నం తింటుండగా తను ఫ్యాక్టరీ గురించి చెప్పబోయాడు. శివ చేయెత్తి వారించాడు. అబ్బా బోర్, నన్ను చంపకు, అవేవి నా చెవులకు ఎక్కవు అన్నాడు విసుగ్గా. నువ్వు మీ నాయనమ్మతో మాట్లాడి మాట్లాడి ఆవిడలాగానే ఒట్టి డబ్బు లెక్కల మనిషి అయిపోతున్నావు సుమా అన్నాడు. తను కాగితాలు తెచ్చి బ్యాలెన్స్ షీట్ చూపించాడు. శివ ఇదిగో ఈ సంవత్సరం లాభాల్లో నీ భాగం. నా భాగమా? కాగితాలు చూడకుండానే తోసేసిన శివ వెరుగబడి నవ్వాడు. నవ్వుతూనే, ఇదేమన్నా చిన్నప్పటి నుంచి చెరుగ్గడా, చిలగడ దుంప లేదా జామ పండ, 50-50 అంటూ నువ్వు నాకు పంచటానికి, నీ దానం చాలు కానీ అపరకర్ణుడు గారు కాగితాలు దాచుకోండి. శివ, ఇది నిజంగానే నీకు రావాల్సిన డబ్బు. నేను వ్యాపారంలో నీ పేరిట 50% షేర్లు కొన్నానని చెప్పానా లేదా? చెప్పావులే, కొన్నది నువ్వు, కష్టపడింది నువ్వు, కాబట్టి లాభం కూడా నీదే. దయాగా ధర్మంగా చేస్తే నువ్వు ఇచ్చిన తీసుకోవటానికి నాకు సిగ్గులేదనుకున్నావా?
శివ కాళ్ళు చేతులు ఆడిస్తూ చూపించి, కష్టపడ్డానికి దేవుడు వీటిని నాకు బాగా బలంగానే ఇచ్చాడు, పర్వాలేదు, నా పోషణకేం లోటు రానియవు, కాకపోతే అవసరం కోసం అడపాదడప నీ దగ్గర డబ్బు వాడుకుంటున్నాను, అది ఎప్పుడో తీరుస్తానులే, తీర్చలేకపోయినా దిగుల్లేదు, అమ్మ పేరిట బ్యాంకులో ఉన్న నగలు ఉండనే ఉన్నాయి, 5 లక్షలు పైగానే ఉంటాయి కాబట్టి నీ అప్పుకి ఢోకా లేదు, ఇప్పటికీ 100 ఇవ్వుమను, నన్ను చంపకు, అవతల మనిషి నా కోసం బస్టాండ్లో వెయిట్ చేస్తున్నాడని చెప్పానా అంటూ లేచి వచ్చి తన జేబుకు వెతికి 100 కాగితాలు తీసుకుంటూ, అసలు గుమ్మం దగ్గర నేను ఈ పని చేయాల్సింది అనుకుంటూ సనుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటావు, ఎంతమంది ఉన్నారు, అసలు ఎవరు వాళ్ళు, తను చిరాగ్గా అడిగాడు. శివ వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి, జీవితంలో నాది అనే స్వార్థం వదిలించుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న మనుషులంతా మన వాళ్లే అవుతారు అనేసి తలుపు వేసి వెళ్ళిపోయాడు. తను చాలాసేపు అలాగే కూర్చుండిపోయాడు. తను లాభాలు బాగా వచ్చిన తర్వాత తన వాటా వచ్చిన డబ్బు మరికొంత లోన్ తెచ్చి మరో వ్యాపారం డెక్కన్ సిరామిక్స్ సంస్థ ప్రారంభించాడు. మెల్లిగా దీన్ని వృద్ధి చేసి 2 వ్యాపారాలు అజమాయిషి తనే చూస్తూ, ఒకటి శివకివ్వాలని తన ఉద్దేశం. శివకి ఎలాగూ ఈ సంగతులు చూసుకునే నేర్పు లేదు. అగర్వాల్ తమ్ముడి కూతురు స్వప్న ఉంది, చాలా మంచి అమ్మాయి, తెలుగు చక్కగా మాట్లాడుతుంది, తెలివిగలది, సీఏ చేసింది. ఆ అమ్మాయికి శివ అంటే ఇష్టమే. స్వప్న శివాల వివాహం జరిపిస్తే శివ జీవితానికి ఓ తీరమంటూ దొరుకుతుంది. స్వప్న కూడా తల్లిదండ్రులకి ఒక్కతే కూతురు, వాళ్ళకి చాలా డబ్బుంది కాబట్టి ఏ రకంగానూ ఇబ్బంది లేదు. ముందు పెళ్లికి శివని ఒప్పించడం అనేది ఎలాగూ అన్నది పెద్ద సమస్య. ఓసారి పెళ్లి ప్రసక్తి వచ్చి, శివ నన్ను పెళ్లి చేసుకో, నాకు హాయిగా ఉంటుంది అన్నాడు. హాయిగానా, ఏ విధంగా అడిగాడు శివ. నీ గురించి వర్రీ ఉండదు, కాస్త తీరుబడిగా ఉన్నానంటే నువ్వు క్షేమంగా ఉన్నావా, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, వే ఆలోచనలు, 15 రోజులు నీ దగ్గర నుంచి ఏ టెలిగ్రామ్ రాకపోతే నాకు ఊపిరడినట్లుగా ఉంటుంది. శివ తన చేయి అందుకుని నొక్కాడు. అతని పెదవులు థ్యాంక్ యూ అనలేదు, కానీ అతని కళ్ళు చెమర్చడం తనకు తెలుస్తూనే ఉంది. అందుకని, నీకు ఏ స్వప్న లాంటి మంచి అమ్మాయిని ఇచ్చి చేసి నేను నిశ్చింతగా ఉంటాను. అమ్మో, పేర్లు కూడా చెప్పేస్తున్నావే, కొంపతీసి నా తరపున మాట కూడా ఇచ్చానని అంటావా ఏమిటి. మను, నా సంగతి తెలుసుగా, నాకు పెళ్ళి గిళ్ళి పడవు, నేను అసలు ఎక్కడా పర్మనెంట్గా ఉండలేను, అసలు ఎందుకు ఉండాలి, ఈ విశాల విశ్వం బోలెడంత ఉంది, ఈ ప్రపంచంలో తెలుసుకోవటానికి ఆనందించడానికి 1,00,000 విషయాలున్నాయి, పెళ్ళి అనే కట్టుకొయ్యని జీవితాన్ని కట్టేసుకొని, పెళ్ళాం పిల్లలు అనే బంధం కాళ్ళకు వేసుకొని మూగ జంతువులా నేనుండలేను బాబు, నీ సంగతి ఆలోచించుకో, ఆ హాయి ఏదో నువ్వు పొందు. అంటే ఈ లోకంలో పెళ్లి చేసుకుని సంసారం చేసుకునే వాళ్ళంతా ఒట్టి పిచ్చివాళ్ళు, వాళ్ళకేం కావాలో వాళ్ళకి తెలియదు, పొలంలో దున్నపొత్తులు ఇడుచుకుని వెళ్లే నాగలి లాంటి వాళ్ళు, వాళ్ళ జీవిత గమ్యంలో వాళ్ళకి స్వాతంత్రం లేదు, ఎవరో పెళ్లి చేసుకోవాలంటారు చేసుకుంటారు, కట్నాలు ఇవ్వాలి అంటారు పుచ్చుకుంటారు, పిల్లల్ని కనాలి అంటారు కంటారు, ఆ నాగలిలా వీళ్ళు మూగగా ఈడ్చుకుపోవటమే తప్ప ఆగి ఆలోచించుకోవటం రాదు. నా పెళ్లి సంగతి మాత్రం జన్మలో ఎత్తకు, అలాంటివి మనకు సరిపడవు, అసలు నాకు అర్హత లేదేమో. ఒక మనిషి జీవితంలోకి తెచ్చుకోవడం అంటే మాటలా, నా జీవితమే ఒక్కోసారి నాకు మోయలేని భారం అనిపిస్తుంది, నా మాట విని నువ్వు పెళ్లి చేసుకో త్వరగా, మీ నాయనమ్మ సంతోషిస్తుంది, ఎలాగూ డబ్బున్న గొప్పింటి అమ్మాయినే చేసుకుంటావుగా, ఇంకా మీకు బోలెడంత ఆస్తి వస్తుంది అని వెళ్ళాడు. శివ మాటలు అంతే, ఒక్కోసారి తనతో కాకుండా నాయనమ్మని వెటకారం చేస్తున్నట్టుంటాయి. శివ మాటలు ఆలోచించదగ్గట్టే ఉన్నాయి, అతనికి పెళ్లి మీద ధ్యాస లేదు అని తెలిసింది. తనకి ఆ ఆలోచన మర్చిపోయాడు. శివ పెళ్లి చేసుకోబోతున్నానని ఆ రోజు ఫోన్ చేసిన తను సీరియస్గా తీసుకోలేదు. కానీ శివ 4 రోజుల క్రితం టెలిగ్రామ్ ఇచ్చాడు, నేను అమూల్య వస్తున్నాం, కారు తీసుకుని స్టేషన్కి రా, మా కోసం ఫర్నిష్డ్ ఇల్లు చూడు, అర్జెంట్, శివ. ఆ టెలిగ్రామ్ చూడగానే తనకు మతిపోయింది. పెళ్ళంటే అంత విముఖత చూపిన శివ ఈ హఠాత్తు నిర్ణయం ఎలా చేసుకున్నాడు, ఏమిటి దీని వెనక కథ, అసలు ఈ అమూల్య ఎవరు, తను అర్జెంటుగా వైజాగ్ వెళ్ళాలి, 3 రోజులకు కానీ రాడు. అందుకని ఆ రాత్రికి రాత్రి ఆదరాబాదరాగా తన ఫ్రెండ్ మురళీ చెల్లెలు ఇల్లు ఖాళీగా ఉంది, ఆవిడ ఢిల్లీలో ఉన్న భర్త దగ్గరికి పిల్లలతో వెళ్ళిందట. 15 రోజుల వరకు రాదని తెలుసుకొని ఆ ఇంటి తాళం చెవులు తీసుకొని మేనేజర్కి ఇచ్చి శివకి ఇమ్మన్నాడు. మేనేజర్ని స్టేషన్ కారు తీసుకువెళ్ళమని ఆదేశించాడు. విశాఖపట్నం నుంచి తిరిగి వచ్చాడు. శివ దగ్గరికి వెళ్దామని అనుకుంటూ షేవ్ చేసుకుంటున్నాడు. ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే దోవలోనే మేనేజర్ చెప్పాడు, శివ వెంట ఒక అమ్మాయి ఇద్దరు బెంగళూరు నుంచి వచ్చారని, వారిద్దరూ మురళీ చెల్లెలు గారింట్లో దించానని, క్యారేజ్ వద్దన్నారట, వంట వాళ్లే చేసుకుంటున్నారట, ఆవిడ గారెవరో రైలు దిగి దిగగానే ఇల్లు కావాలి అంటూ షరతు పెట్టింది. శివ ఆ అమ్మాయి పట్ల ఎందుకు ఆకర్షితుడయ్యాడు, ఎప్పుడు శివ నోటి వెంట ఆ పేరే వినలేదు. ఇంతలో శివ రానే వచ్చాడు. అమ్మయ్యా వచ్చావా, మను నువ్వు ఊళ్ళో లేకుండా ఎగ్గొట్టడానికి ఎత్తు వేశావేమో అనుకున్నాను. నేను అట్లా ఎప్పుడైనా చేశానా, చేయలేదనుకో, ఏమో సరే, కానీ ఏ గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నాం మేము, ఎక్కడ చేసావు ఏర్పాట్లు అన్నాడు. ఇప్పుడేగా వచ్చాను, ముందు నువ్వు నాకు ఈ సమాధానం చెప్పు, బామ్మకి చెప్పావా లేదా. ఇదేం ప్రశ్న, నేను ఎప్పుడైనా నేను చేయబోయే పని ఆవిడకి చెప్పానా. అన్నీ వేరు, ఇది వేరు. ఏ విధంగా? ఇది వరకు నీ వ్యవహారాలు గుమ్మం బయటనే ఉండేవి, ఇప్పుడు ఒక పరాయి వ్యక్తి మన జీవితాల్లోకి తెస్తున్నావు.
మన జీవితాల్లోగా శివ భుజాలు ఎగరవేశాడు, చూపుడు వేలు చూపిస్తూ, అంటే ఆవిడ జీవితంలోకి అని కూడానా నీ అర్థం? అలా అనుకుంటే నువ్వు చాలా పొరబడ్డట్టే. మేము ఆవిడ దరిదాపులకు కూడా రాం, చాలా దూరంగా ఉంటాం. ఆవిడ సంగతి నాకు తెలియదా? అమూల్యని కూడా మా నాన్నని చంపించినట్టే చంపేస్తుంది శివ అని అరిచాడు తను. ఎందుకలా అరుస్తావు? నిజాలు ఎప్పుడూ భరించరానివిగానే ఉంటాయి. నేను ఎప్పుడు చెబుతూనే ఉన్నాను, మా నాన్న జీవితం ఆవిడ చాలా నరకం చేసింది. దానికి ఆవిడ ఎప్పుడూ అనుభవించింది. మీ నాన్నని పోగొట్టుకొని ఆ శిక్ష చాలు, నీకు పుణ్యం ఉంటుంది. ఈ కాపు తను అర్థించాడు. శివ చేతులు జోడించాడు. నీకు పుణ్యం ఉంటుంది మను, పెళ్ళికి ఏర్పాట్లు చేయి. నువ్వు అసలు పెళ్ళే చేసుకొని అన్నావు, నాగలి దున్నపోతులు అంటూ ఏవో చెప్పావు. ఇప్పుడు కూడా అదే అంటాను. అసలు నా పరిస్థితి అదే అయింది కూడా. మన చేతులలో ఏది లేదు మను, మనమంతా విధి చేతుల్లో కీలుబొమ్మలం. అసలేం జరిగిందో చెప్పరాదు, నువ్వు ఎందుకింత అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నావు? చెప్పాలనే ఉంది. నీకు కాకుండా ఎవరికి చెప్తాను? పెళ్ళైన తర్వాత అంతా చెబుతాను. ముందు ఎందుకు చెప్పవు? నిలదీశాడు. నాకు నిజాయితీగా ధర్మంగా అనిపించినవి నీకు అనిపించవు, సిల్లీగా తోసిపారేస్తావేమో. ఇందులో ఇంకో వ్యక్తి జీవితం ముడిపడి ఉంది. నేను ఆ వ్యక్తిని చాలా ఇష్టపడ్డాను, ఆమె కోసం ఏదైనా చేస్తాను. మను ప్లీజ్, నన్ను ఇంకేం తర్కించకు. పెళ్ళి అనేది వ్యక్తి యొక్క స్వవిషయం. ఈ విషయంలో పూర్తిగా నా మీద నమ్మకం ఉంచి నా దారి నన్ను వదిలేయి. అవసరంలో అడిగినప్పుడల్లా అండగా నిలుస్తూనే ఉన్నావు. ఇది చాలా పెద్ద అవసరం. నీ అండ లేకుండా నేను ఒంటరిగా ఈ పని చేయలేను. ఆ ముసలావిడికి ఎక్కడ తెలుస్తుందో, ఎక్కడ ఏ గోళ జరుగుతుందోనని ఆదుర్ద నాకుంది. ఈ పెళ్లి నిశ్శబ్దంగా జరిగిపోని ఆవిడకి తెలియచేయనని నాకు ప్రామిస్ చేయి. శివ, ఇదెంత కష్టమైన పనో నీకు తెలుసా? బాగా తెలుసు. ఆ ముసలావిడ పట్ల నీకున్న నిజాయితీ కూడా తెలుసు. మను, ఆవిడ నన్ను చిన్నప్పుడే ఒంటరి వాడినని నరకంలోకి తోసింది. ఈ క్షణంలో నువ్వు నాకున్న ఒకే వ్యక్తి అనే నమ్మకం వమ్ము చేయకు. నేను చాలాసార్లు నిన్ను సాయం కోరాను కానీ అర్థించలేదు. ఇప్పుడు ఆ పని చేస్తున్నాను అని చేతులు జోడించాడు. ఛీ, అదేం మాట శివ, తను ఆ చేతులు విడదీశాడు. శివ చప్పున భుజం మీద తలదాచుకున్నాడు. అతను దుఃఖాన్ని నిగ్రహించుకోవటం తనకు తెలుస్తూనే ఉంది. నువ్వు అమూల్యని చూడటానికి ఎప్పుడు వస్తావు? తను నిలువరించుకుంటూ ప్రసక్తి మారుస్తూ ఉల్లాసంగా అడిగాడు శివ. నువ్వు వస్తూ ఎందుకు తీసుకురాలేదు? తీసుకువద్దామని అనుకున్నాను, కానీ ఆడపిల్ల, నువ్వే వచ్చి చూడటం మర్యాద అనుకున్నాను. తనకి లోపలే ఒళ్ళు మండింది. మర్యాద, పెళ్లి కాకుండా శివతో ఉండటం ఔచిత్యమేనా? లోపల అనుకున్న పైకి ఏమి అనలేదు. అమూల్యకి నీ గురించి అంతా చెప్పాను. ఏమిటి? కంగారు పడకు, అన్నీ అంటే అన్నీ కాదు, నువ్వు నాకెంత కావాల్సిన వాడివో అని. ఇంతకీ ఆ అమ్మాయి పూర్వాపరాలు సరిగ్గా తెలుసుకున్నావా? అమూల్య అని పేరు చెబుతుంటే నువ్వు అమ్మాయి అమ్మాయి అంటావే, అలా పరాయిగా మాట్లాడదు మను, నాకు అది నచ్చటం లేదు. అమూల్య నాకు బాగా తెలుసు, చాలా మంచి వ్యక్తి. తన మూలంగా మన ఇద్దరి స్నేహం మరింత పెరుగుతుంది తప్ప తరగదు. తను ముఖం తిప్పుకున్నాడు. ఆ అమ్మాయి ఎవరో కానీ యుక్తిగా శివకి తనంటే చాలా ఇష్టం ఏర్పడేలా చేసినట్టుంది. వీడిగా ఎవరు చెప్పినా వినేట్టు లేడు. పెళ్లి ఏర్పాట్లు కాకుండా మీకేం కావాలి అడిగాడు తను. అమూల్యకి మంగళసూత్రం తాడు కొనాలి, దీనికి నిన్ను అప్పు పెట్టమని అడగను, ఒకటి బంగారుపుదే కొనివ్వు. నోర్మై మీకు నేను ఇల్లు ఇస్తాను, వారం రోజులు నువ్వు నీ సొంత ఇంట్లో కాపురం ఉంటావు. శివ చేతులెత్తి దండం పెట్టాడు. మళ్ళీ వద్దు, అలాంటివేం వద్దు, మేము అసలు ఇక్కడ ఉండం, పెళ్ళైన మరుక్షణం వెళ్ళిపోతాం. నేను అడిగింది ఇవ్వు చాలు. చూడు, ఇప్పుడు నీ దగ్గర ఎందుకు వచ్చానో తెలుసా? నా దగ్గర బొత్తిగా డబ్బేం లేదు అంటూ లాల్చి ఖాళీ జేబులు తీసి చూపించాడు. తను తాళం చెవులు ఇచ్చాడు. బీరువాలో ఉంది, నీకు కావాల్సింది తీసుకో. నువ్వివ్వు అన్నాడు శివ. నేను పనిలో ఉన్నాను, పర్వాలేదులే, ఆ బీరువా మన ఇద్దరిది, అందులో ఉన్న డబ్బు కూడా మన ఇద్దరిదే, తీసుకో అన్నాడు. అవును మరి, శివ ఇప్పుడు ఒంటరివాడు కాదయ్యే, డబ్బు ఎంత అవసరమో ఏమిటో మరి. శివ వెళ్ళి అల్మైరా తెరిచాడు. అల్మైరా నుంచి డబ్బు తీసుకుని వెనక్కి తిరిగి వస్తూ, మను, చాలా పెద్ద మొత్తమే తీసుకున్నాను, 1000 రూపాయలు. నువ్వు ఎప్పుడు వస్తున్నావు అడిగాడు శివ. సాయంత్రం సరిగ్గా 6 గంటలకు మీ దగ్గరుంటాను. ఈ లోపల గుడి బ్రాహ్మణుడు ఏర్పాట్లు చూసి వస్తాను. నేను వచ్చి మిమ్మల్ని బజారు తీసుకువెళ్తాను. మీకు బట్టలు, మంగళసూత్రం, గొలుసు, నాకు లాల్చి పైజామా ఉంది. అమూల్య కొత్త చీర కొంటే చాలు, ఇంకేం వద్దు. వస్తాను సుమా, రాత్రికి మిమ్మల్ని భోజనానికి తీసుకువెళ్తాను. థ్యాంక్ యూ మను, నేనే ఆ మాట చెప్దామని అనుకుంటున్నాను. అట్లా అయితే నువ్వు కాసేపు అమూల్యతో గడిపినట్టుంటుంది. ఇడియట్, గెట్అవుట్ అని అరిచాడు మనోజ్. బాప్రే, అదంతా కోపమే, నాకు నువ్వు అమూల్య స్నేహంగా ఉండాలని తపన అని వెళ్ళిపోయాడు. అది జన్మలో జరగదు అనుకున్నాడు తను. అమూల్య తెలివితేటల పట్ల తనకి ఆగ్రహం పెరుగుతుంది. ఈ అమ్మాయి చాలా చాకచక్యంగా తన వివరాలేమీ తెలియనీయకుండా శివని పెళ్లిలోకి దించుతుంది. ఊరి నుంచి దిగి దిగగానే ప్రత్యేకమైన ఇల్లు కావాలనటం, క్యారియర్ భోజనం వద్దని తిరస్కరించింది. ఆవిడగారే వంట చేసిందట, బాగుంది. శివ ఆడపిల్ల ప్రలోభంలో పడి ఆటలాడే అమాయకుడేం కాదే. ఏమో, వ్యామోహం అనేది రాకూడదు, అది వస్తే మనిషికి ఉచితానుచితాల నిర్ణయం పోతుంది, ఉన్న తెలివితేటలు ఆరిపోతాయి. బామ్మకు తెలియకుండా శివ పెళ్లి జరగబోతుంది. తనకిది ఎంతో భయంగా ఉంది. నీకు తెలిసి కూడా నాకు చెప్పలేదా? వాడు కాదురా మోసం చేసింది, నువ్వు అంటే తనేం జవాబు చెప్పాలి? వీడేమో అమూల్య పట్ల తగిన ఇష్టం ఏర్పరచుకున్నాడు. లేకపోతే పెళ్లి గురించి 100,000 వ్యాఖ్యానాలు చేసే శివ పెళ్లి చేసుకోవడం ఏమిటి? తనే నమ్మలేకపోతున్నాడు.
ఎందుకో కానీ దీని పర్యవసానం ఏమవుతుందా అని భయం వేస్తుంది. అతని ఆంతర్యం ఒకసారి శివ వైపు, మరోసారి బామ్మ వైపు మొగ్గుతుంది. ఇద్దరు తన జీవితంలో ముఖ్యులే. ఎవరిని దూరం చేసుకున్నా తన జీవితం నిండా వెళితే. అలా మదన పడుతూనే పురోహితుని పిలిపించాడు. మురళిని, జయలక్ష్మిని రావాల్సిందిగా చెప్పాడు. తన ఆంతర్యంలో ఈ మదన క్షణక్షణానికి ఎక్కువవుతుంది తప్ప తగ్గడం లేదు. తను సరైన నిర్ణయం చేసుకోలేకపోతున్నాననే వేదన కలుగుతుంది. ఇది తీసుకోండి, ఇంతలో వినిపించింది. మనోజ్ ఉలిక్కి పడ్డట్టుగా ఈ లోకంలోకి వచ్చాడు. ఎప్పుడు మేడ మీదకి వచ్చిందో అమూల్య చేతిలో ట్రేలో షర్బత్ గ్లాసు ఉంది. తీసుకోండి అంది. అతను షర్బత్ గ్లాస్ తీసుకుని పట్టుకున్నాడు తప్ప తాగలేదు. అమూల్య ట్రే పిట్టగోడ మీద పెట్టి నిలబడింది. తను వచ్చి చాలాసేపు అయింది. ఆలోచనలతో పరధ్యాసగా ఉండటంతో టైం ఎంత అయింది గమనించనే లేదు. దూరంగా రోడ్డు మీద లైట్లు వెలిగాయి. డాబా మీదకి పక్కింటి కొబ్బరి ఆకుల మధ్య నుంచి ఆకాశంలో అప్పుడప్పుడే పైకి వస్తున్న పౌర్ణమి నాటి చంద్రబింబం కనిపిస్తుంది. శివ ఇంకా రాలేదు, ఏమైందో తెలియదు. మీరు కింద కూర్చున్నా బాగుండేది, ఇక్కడ నిలబడ్డారు అంది. ఆ మాట్లాడడంలో మొహమాటం కానీ విరుపు కానీ అస్సలేవు. మనోజ్కి ఏం సమాధానం ఇవ్వాలో తెలియలేదు. అమూల్య తడబాటు లేకుండా తన ముఖం వైపు విప్పారిన కళ్ళతో చూడటం అతనికి ఇబ్బందిగా ఉంది. శివ మీ గురించి చాలా చెప్పాడు అంది. అతను మౌనంగా ఉండిపోయాడు. శివ పరిచయం చేసిన ప్రతివాళ్ళు చెప్పే మాట ఇది. అమూల్య వెంటనే వెనుదిరిగి వెళ్ళిపోలేదు. అతను సంభాషణ చేయడం ఏమాత్రం ఇష్టం లేనట్టు తలదిప్పి దూరంగా రోడ్డు మీద వచ్చే పోయే కార్లను గమనిస్తున్నాడు. ఆమె ఏదో చెప్పబోయి ఆగిపోయింది. అతని మౌనం కఠినమైన గోడలా ఉంది. చివరికి ధైర్యం తెచ్చుకున్నట్టుగా అంది, మీ మేలు జన్మలో మర్చిపోలేను. అతను ఇటు తిరిగాడు. ఏదో అనాలని అనుకున్నాడు కానీ హఠాత్తుగా ఏమైందో అతనికి పరుష వాక్కులే గుర్తుకు రావటం లేదు. పైపైకి వస్తున్న వెన్నెల్లో ఆమె అపురూపంగా ఉంది. ఆ ముఖంలో తన నిశిత దృష్టి కల్మషం వెతకాలని తీవ్రంగా కృషి చేసి ఓడిపోయింది. ఇంత కలగల అమ్మాయిని తను ఇంతవరకు చూడలేదు. ఆ ముఖంలో అనిర్వచనీయమైన నాజుకుతనం, మళ్ళీ అదే భావన. ఈ అమ్మాయి తనకు తెలుసు, తనదే అదే భావం. ఆమెను చూస్తుంటే మనసుకి మంచి గంధం లాంటి హాయి. ఇదేమిటి? అతని మనసు భయపడుతుంది. వెరపుగా వెనక్కి వెళ్లాలనిపించినా వెళ్ళలేకపోతుంది. ఈమె శివకి కాబోయే భార్య అని మర్చిపోతున్నాడేమిటి? తన చూపులకి జంకినట్టుగా అమ్మాయి కళ్ళు కిందకి వాలినాయి. ఆమె ఇంకా జడ వేసుకోలేదు. వీపు మీద ఎగురుతున్న జుట్టుని చాలా మామూలుగా అయినా అటులా కుడిచేత్తో ముందుకు వేసుకుంది. నల్లటి పొడుగాడి జుట్టు చీకట్లో కృష్ణవేణి నది ప్రవాహంగా లాగుంది. వంచుకున్న తలలో పాపిడి, అడవిలో బంగారు బాటలా ఉంది. ఒకసారి వెళ్ళి ఆ మెడ వంపులో ముఖం దించుకుని ఇన్నాళ్ళు ఎక్కడున్నావు నువ్వు అనాలనిపిస్తుంది. అనిపించటం కాదు, ఆ పని జరుగుతుంది. అనిర్వచనీయమైన అనుభూతిలో ఉన్నాడు అతను. అంతటా నిశ్శబ్దం, మనోహరమైన ప్రశాంతత. ఇంతలో ఖణయిల్మన్న శబ్దమైంది. అతను ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు. అమూల్య గోడ మీద పెట్టిన ట్రే గాలి కింద పడింది. ఆ శబ్ద తరంగాలు తురంగాల్లా ఆకాశంలోకి అంతటా ప్రతిధ్వనిస్తున్నాయా అన్నంతగా పరుగుతీశాయి. తన మనసు తన అదుపు తప్పి స్వయం ప్రతిపత్తి చూపించడం తనకిదే ప్రథమం. ఏమిటి ఈ వెర్రిమొరి ఆలోచనలు? ఏమైంది తనకి? ఆమె మళ్ళీ ఏదో చెప్పబోయింది. ఇంతలో మెట్ల మీద శబ్దమైంది. అదిగో శివ వచ్చేశాడు అంది ఆనందంగా. అంటే వాడి అడుగుల చప్పుడు కూడా అంత తెలుసన్నమాట. అప్పటికే శివ పైకి వచ్చేశాడు. మను ఎంతసేపంది వచ్చి అంటూ చెయ్యి అందుకొని మరో చేత్తో అమూల్య చెయ్యి అందుకుంటూ, సారీ అమ్మి చాలా లేట్ అయింది, బోర్ కొట్టిందా? ఎంతో అనునయంగా అడిగాడు. అమూల్య గారంగా ముంగుమూతి పెట్టింది. అవును, చాలా బోర్ కొట్టింది. ఈ జన్మకి ఇక నువ్వు రావేమో అనుకున్నాను. బోర్ భరించలేక ఇక చచ్చిపోదామని అనుకుంటుండగా ఇంతలో ఈయన వచ్చి కాలింగ్ బెల్ కొట్టారు. లోపలికి వచ్చి కూర్చోమంటే కూర్చోలేదు. ఇదిగో ఇక్కడికి వచ్చి బుద్ధదేవుడిలా మౌనంగా తపస్సు చేసుకుంటున్నారు. నేనే షర్బత్ వంకతో వచ్చి డిస్టర్బ్ చేశాను అంది. అమూల్య అన్న ఆ తీరుకు శివ విరగబడి నవ్వాడు. మనోజ్ నవ్వబోయి నిగ్రహించుకున్నాడు. అమూల్య కూడా నవ్వేసింది. వారిద్దరి నవ్వులు హాయిగా, ఈ జీవితంలో ఆనందమే తప్ప బాధ ఎరగని వాళ్ళలా ఉన్నాయి. ఉండు, నీకు కూడా షర్బత్ తెస్తాను, చలిగా ఉంది. కాఫీ తెద్దామని అనుకున్నాను కానీ నువ్వే అంటావుగా, 6 గంటలు దాటిన తర్వాత కాఫీలు టీల కంటే ఏ బత్తాయి రసమో మంచిదని అంటూ వెళ్ళింది. నడకలో, మాటలో, నవ్వులో కాస్త చిలిపితనం, కాస్త సీరియస్నెస్ రెండూ ఉన్నాయి. అమూల్య కనమరుగవగానే శివ మను చేతిని బిగిస్తూ, మను నేను లేకుండానే మీ ఇద్దరు పరిచయం అయిపోయారన్నమాట. అమూల్యని చూస్తే ఎలా అనిపించింది? చాలా మంచి అమ్మాయిలు అనిపించడం లేదు నీకు అన్నాడు ఆతురతగా. బాగుంది, ప్రశ్నేమో నన్ను అడిగావు, జవాబు నువ్వే చెప్పేసుకుంటున్నావు. నీ తొందరపాటు ఏం మారలేదు శివ, నువ్వు చాలా చిక్కుల్లో పడతావని నాకు భయంగా ఉంది. పడని, నాకేం భయం లేదు, నాకు నువ్వున్నావుగా. బాప్రే, కిందటి సంవత్సరం ఆ రామదాస్ విషయంలో నువ్వు ఫైట్ చేయకపోతే ఆ ఫోర్జరీ కేసు నా మీదకి నెట్టి నన్ను జైల్లోకి తోయించి ఉండేవాడు. ఈ పాటికి నేను కడకటాల వెనకో? అవునవును, ఈ పాటికి ఆ జైల్లో ఖైదీలందరికీ పోగు చేసి ఏ నిరాహార దీక్ష వంటి మొదలుపెట్టి ఆ జైలు సూపరింటెండెంట్కి పిచ్చెక్కించుండేవాడివి. ఆయన ఎవరో అదృష్టవంతుడు. అసలు ఇది బామ్మకు తెలిస్తే? శివ చప్పున మనోజ్ నోటి మీద అరచేయి ఆనించాడు. తెలియదు, ముమ్మాటికి తెలియదు, నాకు తెలుసు. ఈ పెళ్లి మూలంగా ఆ ముస్లామితో నేను ఎంత యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో నేను తెలిసి ఈ పెళ్లిలోకి దిగుతున్నాను. నువ్వు నా వైపు నుంటే ఆవిడ నన్నేం చేయగలదు? నువ్వే నా ధైర్యం అనుకో.
కానీ శివ నీకు అర్థం కావటం లేదు. నేను నీకు అండగా ఉండలేని విషయాల్లోకి నువ్వు కళ్ళు మూసుకుని వెళ్ళిపోతున్నావు సుమా. ఏమిటవి చెప్పు. ఉదాహరణకి ఈ పెళ్ళి ఉరుములేని పిడుగులా, ఏమిటి పని? ఈ పెళ్లి గురించి నువ్వు వదిలేయమను. ఇది మన ఇద్దరు జీవితాలకు సంబంధించింది కాదంటావా? ఒక అమ్మాయి కోసం మనం దూరం అవ్వాలా? అదిగో మళ్ళీ అదే మాట. నేను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదా? ఎందుకు లేదు? ఇష్టం ఉంది కాబట్టే ఇది సమస్య అయినా మన జీవితాలు బద్దలు చేయకుండా సజావుగా జరగాలని ప్రయత్నం. నా మాట విను. నేను రాత్రికి బామ్మకి కబురు పంపుతాను. ఆవిడ ఏమి అనకుండా చూసే పూచి నాది, సరేనా? శివ ముఖం తిప్పుకున్నాడు. అదిగో మళ్ళీ అదే లెక్చర్. నువ్వు ఎంతసేపు ఆడువైపు ఆలోచిస్తున్నావు? కాదు, నేను సుఖంగా ఉండాలి అనుకుంటున్నాను. శివ ప్లీజ్, ఈ దొంగచాటు పెళ్లి చేసుకునే కర్మ నీకేమిటి చెప్పు. బాగా అడిగారు, అలా అడగండి. నేను అదే అంటున్నాను, వెనక నుంచి వినిపించింది. మనోజ్ శివాలను తిరిగి చూశాడు. అమూల్య ఎప్పుడొచ్చిందో అక్కడ నిలబడి ఉంది. షర్బత్ గ్లాస్ శివకి అందించింది. నీకు తెచ్చుకోలేదేం అన్నాడు. వద్దు అంది. నువ్వు ఊరికే కంగారు పడుతున్నావు, మధ్యాహ్నం అన్నం కూడా తినలేదు. ఇది తాగు అమ్మి ప్లీజ్. నేను మనం ఆ గ్లాసులోది తాగేస్తాంలే, అలా దేన్నైనా సమభాగం చేసుకోవటం మాకు అలవాటే అంటూ గ్లాస్ అమూల్య చేతిలో పెట్టాడు. శివ మనోజ్ చేతిలో గ్లాస్ అందుకొని గ్లాస్ ఎత్తి రెండు మూడు గుడుకలు తాగి మనోజ్కి తిరిగి ఇచ్చాడు. మనోజ్ ఒక్క గుక్క తాగి గ్లాస్ చేతిలో పట్టుకొని చెప్తున్నాడు, పెళ్ళికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయినాయి. ఒక మంగళసూత్రం, గొలుసు, చీర తప్ప ఈ రెండింటికి నిన్ను తీసుకువెళ్దామని నేనే చెప్పాను అన్నాడు. నేను రాను, మీరు వెళ్ళండి అంది అమూల్య. ఆ అమ్మాయి ముఖంలో నిజంగానే రావాలనే ఆసక్తి లేదు. నువ్వు రానంటే కుదరదు అన్నాడు శివ. వారిద్దరి తర్కం తెగేట్లేదు. వాళ్ళకి అసలు దేనికి తొందర ఉన్నట్టే లేదు. ఎవరి విషయమో మాట్లాడుతున్నట్టుగా నిబ్బరంగా ఉన్నారు. మనోజ్ టైం చూసుకున్నాడు. బంగారం దుకాణం 9 గంటల వరకే ఉంటుంది. ముందు దోవలో చీర తీసుకుని వెళ్దాం. మీరు త్వరగా బయలుదేరాలి, ఆలస్యమవుతుంది అన్నాడు. అమ్మి రెడీయేనా అన్నాడు శివ. అబ్బా కాస్త లైసెన్స్ కోసం ఎందుకో ఇంత హడావుడి, అమూల్య సనుక్కున్నట్టు అంది. ఈ మాట వినగానే మనోజ్ కళ్ళలోకి చర్రుమని ఆగ్రహం వచ్చింది. విన్నావా, అమ్మ ఏమంటుందో కోపంగా అడిగాడు. శివ నవ్వుతూ, అమూల్య అలాంటివి చాలా అంటుంది, తన తత్వం అర్థమైతే నువ్వు నవ్వేస్తావు అన్నాడు. శివ మనోజ్ చేతిలో గ్లాస్ని మనోజ్ చేత్తోనే పైకి ఎత్తి షర్బత్ తాగుతూ, నేను ఇంత క్రితం మన లాయర్ గారి దగ్గరికి వెళ్ళి వచ్చాను అన్నాడు శివ. మనోజ్ ఉలిక్కిపడ్డాడు. లాయర్ గారి దగ్గరక, ఎందుకు? ఈరోజు వరకు నేను ఒంటరివాణ్ణి, రేపటి నుంచి కాదుగా. అమూల్య బాధ్యత నా నెత్తి మీద ఉందయ్యే. నేనేమో దేశదిమ్మరిని, ఆమె భవిష్యత్తు గురించి రక్షణ ఏర్పరచాలి కదా. ముఖ్యంగా ఆ ముసలావిడ అమూల్యని పీడించుకుని తినకుండా చూడాలి. అమ్మ నగలన్నీ లాకర్ నుంచి తెప్పించమనటానికి వెళ్ళాను, రేపటి నుంచి అవి అమూల్యవి. మనోజ్ మాట్లాడలేదు, ఊపిరి బిగపట్టినట్టు చూస్తున్నాడు. శివ చాలా దూరం వెళ్ళిపోతున్నాడు. అతని తను వెనక్కి తిరిగి తీసుకురావటం సాధ్యం కాదనిపిస్తుంది. సంవత్సరం క్రితం తనే రాధతే నగలు శివ పేరిట లాకర్లో ఉంచాడు. ఇదంతా తన కళ్ళ ముందే జరుగుతుంటే ప్రేక్షకుడిలా చూస్తుండిపోవటం మనోజ్కి చాలా కష్టంగా ఉంది. తను ఏం చేయలేని చిత్రమైన పరిస్థితి అది. కథ కొనసాగుతుంది. మరిన్ని మంచి మంచి కథలకై ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.